ఒక్కటేనా ఏమైంది డాక్టర్ కావాలి? బీఎస్సీలో కూడా జాయిన్ అయ్యాక ఒక 2-3 మంత్స్ నీట్కి ప్రిపేర్ అయినా మీకు కాలేజీకి రమ్మన్నారు. కాలేజీకి రమ్మేసరికి ఎవరే కాలేజ్ ఎట్లుంటుందో ఎగ్జైట్మెంట్ మీద వచ్చాను. అది ఎక్కడ ఉన్నది యాక్చువల్గా వరంగల్, వరంగల్ నుంచి మహబూబ్ నగర్, నగర్కర్ పాలెం అంటే చాలా అంటే చాలా లాంగ్. సీనియర్స్ సార్ అని పిలవడం, ఇలాంటి ఒక రెస్పెక్ట్, ఇలాంటి ఒక కల్చర్ ఉంటుంది అక్కడ ఇలా అని చెప్పి నేను ఫస్ట్ టైం తెలుసుకున్న తర్వాత నాకు కాలేజ్ నచ్చి అసలు నేను ఇంటికి కూడా పోగపోతుండే. 6 మంత్స్కోసారి 7 మంత్స్కోసారి ఇంటికి వెళ్ళిపోతుండే, మొత్తం హాస్టల్లో ఉంటుండే. టైమ్స్ మోస్ట్లీ ఎక్కడ ఫేస్ చేస్తామని అంటే ఫీ రిజిస్ట్రేషన్ అప్పుడు చాలా ఫేస్ చేస్తూ ఉంటాం. ఫైనల్ ఇయర్లో 2 కోర్సులు ఉంటాయి. ఫస్ట్ ఏమో రావా పని ఉంటుంది, తర్వాత ఏమో ఈఎల్ పని ఉంటుంది. అదే ఎప్పుడంటే నాకు మన బ్యాచ్ అంతసేపటి దాకా కలిసి ఉన్న బ్యాచ్ అప్పుడు విడిపోతుంది. అది ఒక్కటే కొంచెం బాధేస్తుంది. అది సార్ ద్వారా ఇప్పుడు నేను ఒక జాబ్ వచ్చింది ఇప్పుడు, అంటే సార్ ఇంట్లో ఇంటర్వ్యూ ఉంటుంది, ఇట్లా వెళ్ళరా నేను ఆల్రెడీ మాట్లాడినంత అని చెప్తే సార్ ద్వారా నేను ఇంటర్వ్యూకి వెళ్ళినా, ఇంటర్వ్యూ అటెంప్ట్ అయినా నాకు జాబ్ వచ్చేసింది. అరే జాబ్ వచ్చింది రానంటే సార్ పార్టీ అంటే క్యాజువల్గా క్యాంపస్లో ఉన్నప్పుడు వచ్చే మాట ఏంటి, బర్త్డే ఉన్నా పార్టీ అడుగుతాము అండ్ ఆల్సో ఏదైనా సక్సెస్ అచీవ్ అయినా పార్టీ అడుగుతాం సార్ పార్టీ, అరే చేసుకుందాం లేరా. సో నాకు ఫస్ట్ థింగ్ చెప్పాల్సిందంటే ఫ్రెండ్స్, యాక్చువల్లీ నాది ఫైనాన్షియల్గా కొంచెం బోర్ ఉంటుండే. నాకు ఇక్కడ బీఎస్సీలో జాయిన్ అయినాక నా ఫ్రెండ్స్ నా దగ్గర కొంచెం ఫైనాన్షియల్గా మనీ లేకపోయినా ఏం లేకపోయినా కూడా మామ ఇందుకు ఎందుకురా ఉన్నా రారా అని చెప్పి తీసుకుపోతుండే నన్ను. నాకు కొంచెం అంబాలజీగా అనిపిస్తుండే, ఎట్లా అంటే నేను మనీ పెట్టట్లేదు నా ఫ్రెండ్స్ ఏ పెడుతున్నారు అని నాకు ఒక మైండ్లో కూడా ఉంటుండే. కానీ నా ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా ఇప్పుడెప్పుడు డబ్బులు పెట్టాడు ఎట్లా ఏం లేదు అని ఎప్పుడు అట్లా చూడలే. నాకైతే నా ఫ్రెండ్స్ నుంచి చాలా సపోర్ట్ వస్తుంది. నాకైతే వీడియో చూస్తుంటే ఆల్మోస్ట్ 99% అందరు కనులు నీళ్ళు తిరిగినాయి. అంటే ఇంత మంచి కలిసి ఉండి ఇప్పుడు విడిపోతున్నాం అని మా మెమరీస్ మాకు ఒకసారి గుర్తు చేసి అందుకైతే వన్స్ అగైన్ వీళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ సార్. నువ్వు ఫెయిల్ అయిపోతావు అనే టెన్షన్లో సార్, ఈవెన్ నేను కూడా అంటే ఒక యూట్యూబర్గా ఎడిటింగ్ తెలిసిన నేను కూడా ఏం చేయలేనా అన్న సిచ్యువేషన్లో కాళ్ళు చేతులు ఆడలేదు సార్, లిటరల్గా చెప్తున్నా నేను ఆ సిచ్యువేషన్లో అయితే. బీఎస్సీ ఇస్ నాకు ఎంజాయ్కైనా చదువుకైనా దేనికైనా ఒక రెస్పెక్ట్కైనా బయట రైతే రాజు అంటారు, ఆ రాజును మనం కాపాడుతున్నాం. సంవత్సరానికి చాలామంది రైతులు అప్పుల బాధతోటి పురుగుల మందు తాగి అద్దాగి ఇద్దాగి ఉరేసుకొని చాలామంది చనిపోతున్నారు. సో సార్ ఆఫ్టర్ ఫైనల్ ఇయర్ అంటే ప్రైవేట్ జాబ్ కావచ్చు, గవర్నమెంట్ జాబ్ కావచ్చు, ఆర్ హైయర్ స్టడీస్, వాట్ యు వాంట్ టు సజెస్ట్? నాకు రీసెంట్గా మా సార్ వాళ్ళు చెప్పిండ్రు సార్, టర్న్ ఓవర్ పర్ ఇయర్ 1 క్రోర్. పర్ ఇయర్ 1 క్రోర్? పర్ ఇయర్ 1 క్రోర్. హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ అగ్రికో. అండ్ ఎలా ఉన్నారు అందరూ? అందరు సేఫే కదా? సో ప్లీజ్ మీట్ అవర్ సీనియర్, బిలవ్డ్ సీనియర్ వాట్ ఐ వాంట్ టు సే. అండ్ దిస్ ఈజ్ అవినయ్ సార్, వన్ ఆఫ్ అవర్ సీనియర్, ఇమీడియట్ సీనియర్. సో సార్, హలో సార్. హాయ్ రాకేష్. సార్ ఆల్ గుడ్? రైట్, బాగానే ఉన్నారు కదా? అంటే కొన్ని రోజుల ముందే సార్ వల్ల అంటే డిగ్రీ అయిపోయింది అండ్ దే ఆర్ అవుట్ ఆఫ్ అవర్ క్యాంపస్. సో ఫీలింగ్ సో సాడ్ బికాస్ వాళ్ళతో మేము టైం స్పెండ్ చేసాం చాలా, అరౌండ్ 3 ఇయర్స్ ఆఫ్ టైం వి స్పెండ్ విత్ దెమ్. అండ్ సో సార్ నేను అంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, సో పాడ్కాస్ట్ ప్లాన్ చేస్తున్నా సార్. సార్ హౌ డు యూ ఫీల్ అంటే అడిగినప్పుడు మీకేమనిపించింది, జస్ట్ ఎట్లా అనిపించిందో చెప్పండి సార్. అంటే ఏం ఎలా అనిపించింది ఇట్లా స్టార్ట్ చేస్తా అని అన్నాడు కదా అన్నప్పుడు మీకేమనిపించిందో చెప్పండి సార్. ఓకే, ఇట్లా బీఎస్సీ లైఫ్ అంటే మనం ఆల్రెడీ మొత్తం ప్రాక్టికల్ చదువుకుని ఉంటాం, 3 ఇయర్స్ నుంచి చదువుకుని ఉంటాం. ఫైనల్ ఇయర్ ఇంటర్న్షిప్ లాగా మొత్తం ప్రాక్టికల్ వర్క్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఒక ఛానల్ పెట్టిండు, దానివల్ల అందరికీ మన కాలేజ్ చదువుకున్న వాళ్ళు అందరికీ తెలుస్తుంది, బయట కొందరు ఫార్మర్స్కి కొంచెం తెలియని వాళ్ళకి కూడా మనం ఇట్లా చెప్తున్నాం. ఓకే, ఈ ఛానల్ వల్ల అందరికీ ఉపయోగపడుతుందని చెప్పి కొంచెం హ్యాపీగా ఫీల్ అయినా సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే నేను ఇప్పటివరకు చేసిన వీడియోస్లో కూడా చాలామంది అంటే బెనిఫిట్ పొందినారు, సో ఐఎమ్ వెరీ గ్లాడ్ టు సే దట్. అండ్ నా దగ్గర సార్ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఆల్రెడీ, వి షేర్డ్ అమాంగ్ అస్. అండ్ సో సార్ ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే సార్ మీ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మోస్ట్లీ బైపీసీతోనే కదా మనం అగ్రికల్చర్ జాయిన్ అవుతాం, మీరు ఎప్పుడైనా అనుకున్నారా నేను అగ్రికల్చర్ జాయిన్ అవుతాను అండ్ 4 ఇయర్స్ ఆఫ్ మై లైఫ్ గోయింగ్ టు స్పెండ్ ఇన్ అగ్రికల్చర్ కాలేజ్ అని చెప్పేసి? అసలు నా లైఫ్లో నా కళ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్ నా డ్రీమ్ ఏంటంటే నేను డాక్టర్ కావాలని చెప్పి నా డ్రీమ్. యాక్చువల్లీ మా అన్నయ్య కూడా డాక్టర్, నేను కూడా డాక్టర్ అయ్యి ఒక పెద్ద ఒక పెద్ద హాస్పిటల్ పెట్టాలని యాక్చువల్ నా డ్రీమ్. అది నేను ఫస్ట్ లాంగ్ టర్మ్ నా హైదరాబాద్ చైతన్య కాలేజ్ చేసిన. ఫస్ట్ థింగ్ నాకు బేసిక్స్ లేవు, ఇంటర్ మామూలు ఐపీ కాలేజ్ చదివిన. ఫస్ట్ లాంగ్ టర్మ్ మొత్తం బేసిక్స్ నేర్చుకున్నా, సెకండ్ లాంగ్ టర్మ్ వెళ్ళిన. సెకండ్ లాంగ్ టర్మ్లో ఓకే నాకు ఫస్ట్ లాంగ్ టర్మ్ ఉన్న బేసిక్స్తో పాటు మంచి మార్క్స్ వస్తుండే, ఇప్పుడు వీకెండ్ ఎగ్జామ్స్ పెట్టినా కూడా మంచి మార్క్స్ వస్తుండే, ఓకే నాకు సీట్ వస్తున్న నమ్మకం వస్తుండే. అన్ఫార్చునేట్లీ ఏమైందంటే లాస్ట్ ఒక
10-15 డేస్ ఎగ్జామ్ అయితే ఎగ్జామ్ ఉందనంగా అప్పుడు కరోనా స్టార్ట్ అయింది. అంటే ఫస్ట్ 2020 కరోనా స్టార్ట్ అయింది. అప్పుడు మాకేం చెప్పిండ్రు కాయల వాళ్ళు, ఒక 3 డేసే హాలిడేస్ ఉంటాయి, ఇంటికి వెళ్ళి ఫ్రెష్గా రండి అని చెప్పారు. ఒక 3 డేసే కదా, కొంచెం రిలాక్స్ ఉంటుంది అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయిండే. ఇంటికి వెళ్ళిపోయి బుక్స్ తీసుకెళ్ళలే, డిస్ట్రాక్షన్ స్టార్ట్ అయినప్పుడు బుక్స్ తీసుకెళ్ళి 3 డేసే కదా ఇట్లా ఎంజాయ్ చేసేద్దాం, కొంచెం మైండ్ ఫ్రీగా ఉంటుంది అని చెప్పి ఇంటికి వచ్చేసిన. అసలుకి 3 డేస్ కాదు, 30 డేస్ అయింది, 30 డేస్ కాదు 3 మంత్స్ అయింది, లాక్డౌన్ అయిపోయింది, బుక్స్ లేవు ఏం లేవు, ప్రిపరేషన్ ఆగిపోయింది. సో అట్లా ఓకే, అప్పటికి నేను చదివిన ప్రీవియస్ పేపర్స్ వచ్చాం పట్టుకెళ్ళిన, ఒక్కటి పట్టుకెళ్ళిన, అవే చూసుకుంటూ చూసుకుంటూ ఏమన్నా లాస్ట్ మినిట్ ఎగ్జామ్ డేట్ వచ్చింది, ఎగ్జామ్ రాసినా అసలు డెంటల్ వచ్చింది, డెంటల్ నాకు అంతా అనే డాక్టర్ కాబట్టి డెంటల్ వద్దు అని చెప్పిండు. అప్పటికి నేను ఎంసెట్ ఎగ్జామ్ కూడా రాసిన, ఎంసెట్లో మంచి ర్యాంక్ వచ్చింది, బెటర్ టు గో విత్ ఎంసెట్ అది అని చెప్పి అనే ఏజీబీఎస్సీ అనేసరికి ఓకే నేను ఏజీబీఎస్సీకి వచ్చేసిన. అంటే నేను మళ్ళీ యూఎస్ఏకి వచ్చినాక కూడా నేను నీట్ కోసం ప్రిపేర్ అయినా, నాకు ఏ వన్ ఒకటే నా ఏమైంది డాక్టర్ కావాలి. బీఎస్సీలో కూడా జాయిన్ అయ్యాక ఒక 2-3 మంత్స్ నీట్కి ప్రిపేర్ అయినా, అయినాక కూడా నాకు ఓకే నాకు అగ్రికల్చర్ మంచిగా అనిపించింది, తర్వాత నీట్ వదిలేసి అగ్రికల్చర్ కంటిన్యూ చేసిన. ఓకే, హియర్ వన్ థింగ్ ఐ వాంట్ టు యాడ్, అంటే సార్ యాజ్ యూజువల్ నీకు అంటే నేను మీకు ఫస్ట్ ఇయర్ నుంచి తెలుసు కదా, ఐ వాజ్ ఆల్సో నేను కూడా చాలా ప్రిపేర్ అయినా అనమాట. అంటే నీట్ కోసమే ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది కాబట్టి ప్రిపేర్ అయినాము. నేను నీట్కి చదువుతున్నప్పుడు సార్ యూస్ టు సే, సో ఓకే ఒకసారి నువ్వు కోర్స్లో ఇన్వాల్వ్ అయ్యి చూడు, దెన్ యువర్ విల్ బి లవింగ్. అంటే ఈ వర్డ్స్ నేను చాలా సార్ దగ్గర నుంచి చాలా విన్నా అనమాట. సో ఈ 3 ఇయర్స్లో సో సరే పర్లేదు రాలేదు అని అంటే డిమోటివేట్ కాకుండా లేకపోతే డిప్రెస్ అవ్వకుండా ఈ కోర్స్ని కూడా ఎంజాయ్ చేయండి. సో ఎంజాయ్ చేస్తేనే కదా దాంట్లో ఉన్న మజా ఏంటో తెలుస్తుంది అన్నట్టు వీ యూస్ టు టాక్ అవర్ సెల్ఫ్స్ అనమాట. సార్ అనదర్ థింగ్ దట్ ఈజ్ అంటే మీరు బీఎస్సీ అయిపోయింది, కౌన్సిలింగ్ అయిపోయింది అండ్ దెన్ యూ జాయిన్ బీఎస్సీ కదా, ఫస్ట్ ఇయర్ ఎట్లా గడిచింది? యాక్చువల్లీ ఫస్ట్ ఇయర్ ఏంటంటే మేము అది కరోనా బ్యాచ్, ఏమన్నా ఓన్లీ ఫస్ట్ థింగ్ 1 వీక్ కాలేజీకి రమ్మన్నారు. కాలేజీకి రమ్మేసరికి ఎవరైనా కాలేజ్ ఎట్లుంటుందో ఎగ్జైట్మెంట్ మీద వచ్చాను. అది ఎక్కడంటే యాక్చువల్లీ వరంగల్, వరంగల్ నుంచి ఇది మహబూబ్ నగర్ నగర్కర్ పాలెం అంటే చాలా లాంగ్. నేను కాలేజ్ పేరు చూసి తీసుకున్నా, ఆ పాలెం పేరు నాకు డిఫరెంట్ అనిపించింది. ఓకే కాలేజీకి పేరు డిఫరెంట్ అనిపించి నేను తీసుకున్నా, ఇంత లాంగ్ కూడా తెలియదు. ఇక్కడికి వచ్చినాక నాకు ఇక్కడ వెదర్ అట్మాస్ఫియర్ నాకు చాలా బాగా నచ్చినాయి. వచ్చినాక ఒక 1 వీక్ ఉన్నాను, 1 వీక్ ఉన్నాక డైరెక్ట్ ఎగ్జామ్స్ అన్నారు. ఎగ్జామ్స్ అయిపోయినా నెక్స్ట్ డే వెళ్ళిపోమన్నారు. ఎందుకంటే కరోనా చాలా సివియర్గా ఉంది అప్పుడు. ఏమన్నా క్లాస్లకు కూడా మాస్కులు పెట్టుకుని వచ్చేది, మాస్కులు పెట్టుకుని ఎగ్జామ్ రాసేది, ఓన్లీ వచ్చేది ఎగ్జామ్స్ రాసేది పోయేది. ఫస్ట్ ఇయర్ మొత్తం అది ఇలానే జరిగిపోయింది, ఓన్లీ ఎగ్జామ్స్ రావడం వెళ్ళిపోవడం. ఓకే సార్, అంటే ఆ కరోనా ఫేజ్లో మీరేమైనా ఎడ్యుకేషన్ లాస్ట్ అయినట్టు లైక్ ప్రాక్టికల్ థింగ్స్ కానీ లేకపోతే థియరీ పార్టికల్, అంటే ఎట్లా అనంటే మనకి ఆన్లైన్ క్లాసెస్ త్రూ ఆన్లైన్ క్లాసెస్ కదా, మీరేమైనా లాస్ అయినాము అని ఏమైనా ఫీల్ అయినారా సార్ అప్పుడు? అంటే ఆ టైంలో మేము ఓకే కరోనా వల్ల మేము చాలా లాస్ అయినాం. ఎందుకంటే ఫస్ట్ ఇయర్లో అప్పుడే ఎగ్జైట్మెంట్లో మేము వస్తూ ఉంటాం, అదే ఎట్లుంటుందో ఫీల్డ్ ఎట్లుంటుందో 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 అంటే మేము ఆల్రెడీ ఫార్మింగ్ బ్యాక్గ్రౌండే అన్నీ తెలుసు. కాకపోతే మనకు ఒకటి సార్ వాళ్ళు మనం టీచ్ చేస్తుంటే ఎట్లుంటుంది ఫీల్డ్ లైఫ్ గురించి అని చెప్పి తెలుసుకున్న ఎగ్జైట్మెంట్ ఉండే. అదే దీని కరోనా వల్ల అది మేము అంతా మిస్ అయినాం, అంత అది అంత నాది లేకపోయింది ప్రాక్టికల్గా అంటే సార్స్ ద్వారా. ఓకే సార్, అంటే కొంచెం ప్రాక్టికల్ నాలెడ్జ్ మిస్ అయినా ఓకే థిరిటికల్ పార్ట్ కూడా మిస్ అయి ఉంటుంది. ఎందుకంటే క్లాసెస్ రోజు జాయిన్ అవుతాము లేవనేది మనకి తెలుసు, అంటే మన పర్సనల్గా మనకు తెలుస్తుంది. సార్ దెన్ కమింగ్ టు కాలేజ్, ఫస్ట్ టైం మీరు వచ్చారు, ఒక 1 వీక్ ఉన్నారు, ఎగ్జామ్స్ రాశారు, వెళ్ళిపోయారు కదా, మళ్ళీ తర్వాత సెకండ్ ఇయర్లో కాలేజ్కి వచ్చారు కదా సార్, దెన్ హౌ యూ ఫెల్ట్? ఈ కాలేజ్ని ఇక్కడే ఉంటూ ఎంజాయ్ చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది సార్? యాక్చువల్లీ సెకండ్ ఇయర్ నుంచి మాకు కరోనా మొత్తం తగ్గిపోయింది. అప్పుడు మా సీనియర్స్ కూడా వచ్చాను, సీనియర్స్ వచ్చిండ్రు, సూపర్ సీనియర్స్ వచ్చిండ్రు, మెగా సీనియర్స్ వచ్చిండ్రు. అప్పుడు ఓకే క్యాంపస్ ఇట్లా ఉంటుందా, అంటే సీనియర్తో బాండ్ ఇట్లా ఉంటుందా, అంటే సీనియర్ చెప్పినప్పుడు ఇట్లా సార్ వాళ్ళ సీనియర్స్ సార్ అని పిలవడం, ఇలాంటి ఒక రెస్పెక్ట్, ఇలాంటి ఒక కల్చర్ ఉంటుందా కాలేజ్ అని చెప్పి నాకు ఫస్ట్ టైం తెలుసుకున్నా. తర్వాత నాకు కాలేజ్ నచ్చి అసలు నేను ఇంటికి కూడా ఇవ్వకపోతుండే, 6 మంత్స్కోసారి 7 మంత్స్కోసారి ఇంటికి వెళ్ళిపోతుండే, మొత్తం హాస్టల్లో ఉంటుండే. దట్ వాస్ క్రేజీ సార్. సార్ అంటే ఒక యూజీ లైఫ్ జాయిన్ అయినప్పుడు మనకంటూ కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా సార్, సో నేను జాయిన్ అయ్యే కాలేజ్ ఇట్లా ఉంటే బాగుండు అని, వాట్ బై యూ అంటే ఎక్స్పెక్టేషన్స్ ఏముండే సార్? అంటే యూజీ జాయిన్ అవుతున్నారు కదా, మీ ఎక్స్పెక్టేషన్స్ ఏముండే సార్? యాక్చువల్లీ నా ఇంటి దగ్గర మా ఒక అన్న ఉంటుండే, అతను అన్న అగ్రికల్చర్ డిప్లొమా చేసిండు. అగ్రికల్చర్ లైఫ్ బాగుంటుందిరా, నేను చూసినా కదా ఆ ఫీల్డ్కి వెళ్ళడం కానీ ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్ రావడం కానీ. మనకు ఊర్లో అందరికీ ఫార్మింగ్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఏం తెలియదు, అంటే మొత్తం తెలుసు కాకపోతే పర్టికులర్ ఈ మందుకి ఇది కొట్టాలి అని చెప్పి వాళ్ళకి తెలియదు. అంటే వాళ్ళు ఎవరు చెప్తా ఎవరైతే చెప్పినా నమ్ముతారు. కాకపోతే మనం అగ్రికల్చర్ బీఎస్సీ చదివి మనం మన విలేజ్ వాళ్ళకి ఎవరికి సర్వ్ చేయకపోయినా, మన విలేజ్ వాళ్ళకి మనం జస్ట్ చెప్పుకున్నాం అనుకో ఇది వచ్చింది కదా
ఫర్టిలైజర్ షాపులు ఏది పడితే అది ఇస్తారు, అది కొట్టకండి, ఇదే కొట్టండి. ఒక పర్టికులర్ మంది చెప్తాం వాళ్ళ వాళ్ళ మన మీద రెస్పెక్ట్ పెరుగుతుంది, మనం వాళ్ళకి చెప్పిన సాటిస్ఫాక్షన్ ఉంటుంది, మన వల్ల ఒక రైతు అని నష్టపోకుండా ఉంటాడు అన్న ఒక నమ్మకం వాళ్ళ కలిగిస్తున్నాం. అది నాకు ఓకే, సాటిస్ఫైడ్గా కూడా ఉంటుంది, చాలా సాటిస్ఫైడ్ ఉంటుంది. సో నేను ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ యాడ్ చేయాలనుకుంటున్నా. రీసెంట్లీ ఖరీఫ్ స్టార్ట్ అయినప్పుడు సార్, అంటే మా పెద్దమ్మ వాళ్ళు కలుపు మందు ఎలా వాడాలో తెలియదు సార్, వాళ్ళకి ప్రాక్టికల్గా ఎప్పుడు యూజ్ చేయలేదు. సో సడన్గా వెళ్ళి కలుపు మందు అందరూ కొడుతున్నారు కదా, అంటే సాయిల్ అప్లై సార్, అది సాయిల్ అప్లికేషన్ గ్రాన్యూల్స్ ఉంటాయి కదా, అవి ఇచ్చారంట వాళ్ళకి. సో అది ఏదంటే జోహార్ వేస్తున్నప్పుడు, అంటే ఈ సోర్గం ఏదైతే జొన్నలు వేసేటప్పుడే దాంట్లో కలిపేసేసారంట, కలుపుతో పాటు పంట కూడా చనిపోయింది. అది ఒక ఫర్టిలైజర్ షాప్, ఒక సర్టిఫైడ్ ఫర్టిలైజర్ షాప్ ఆయన ఎవరైతే ఏజెంట్ ఉంటారో ఆయన డెలివర్ చేసిన ఇన్ఫర్మేషన్ ఎంత క్రిటికల్ రోల్ ప్లే చేస్తుంది. అంటే ఇందాక సార్ చెప్పినట్టు ఏంటి అని అంటే, చదువుకొని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎలా ఉంటుంది, మనం ఒక చిన్న సొసైటీకి సర్వ్ చేసినా మనకు సాటిస్ఫాక్షన్ ప్లస్ వాళ్ళకి కూడా కొంచెం వాల్యూ యాడ్ అయినట్టు ఉంటుంది కదా. దిస్ ఈజ్ ద థింగ్, ఒక అగ్రికల్చర్ అంటే ఒక గ్రాడ్యుయేటెడ్ స్టూడెంట్ కావచ్చు, లేకపోతే వెల్ ఒక మంచి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఉన్నా విల్ బి లెర్నింగ్ ఫ్రమ్ దట్. దిస్ ఈజ్ ద థింగ్. సో ఇలాంటివి కూడా మనం రియల్ లైఫ్లో చూస్తూ ఉంటాం కాబట్టి దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఐ వాంట్ యాడ్ అన్ హియర్ సార్. అండ్ అంటే మీరు ఎప్పుడైనా మిస్ అయినారా సార్, లేదు నేను ఇట్లా ఎక్స్పెక్ట్ చేశాను కదా కాలేజ్లో, అంటే ఈ కాలేజ్ ఇంత గ్రాండ్గా ఉంటుంది, అంటే ఏదైనా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా సార్, ఏమైనా మిస్ అయినట్టు మీకు అనిపించిందా క్యాంపస్లో? యా, నేను అది ఫేస్ చేసిన, ఎందుకంటే నేను కౌన్సిలింగ్కి రాయన్ నగర్ వెళ్ళుండే, అది మనకు మెయిన్ క్యాంపస్, మెయిన్ క్యాంపస్, అది మెయిన్ క్యాంపస్ లానే కూడా ఉంటుంది కావచ్చు ఈ క్యాంపస్ కూడా అని చెప్పి ఆ ఎక్స్పెక్టేషన్తో వచ్చింది. ఎందుకంటే అప్పటివరకు మాకు తెలియదు ఎక్కడ ఉంటుందో, అది ఎక్కడ మంచి వరంగల్ నుంచి వచ్చినాం, అది క్యాంపస్ ఎట్లుంటుంది ఇట్లా ఆ ఎగ్జైట్మెంట్ మీద వచ్చిన. కాకపోతే అక్కడ ఉన్నట్టు అంటే ఎంత బిల్డింగ్స్ అయినా ఫెసిలిటీస్ అయినా ఇక్కడ లేవు. కాకపోతే ఇక్కడ వెదర్ ఒకటి నాకు బాగా నచ్చుతున్నాయి, వెదర్ ఇక్కడ క్లైమేట్ ఎక్కడ చూసినా మంచి గ్రీనరీ, ఆయన సీనియర్స్ అయినా మంచి కోఆపరేట్ చేసేది, బట్ అది నాకు చాలా బాగా నచ్చింది ఇక్కడ. దట్ ఈజ్ సో గ్లాడ్ టు హియర్ ఫ్రమ్ యూ సార్. అండ్ లైక్ ఏంటంటే, సో సార్ ఇప్పుడు కాలేజ్ లైఫ్ ఓకే, ఎన్వైర్న్మెంట్ నచ్చింది, ఎన్వైర్న్మెంట్ బాగుంది, క్లైమేట్ బాగుంది, అండ్ ఆల్సో లైక్ కమింగ్ టు క్లాస్ ఎన్వైర్న్మెంట్, లైక్ క్లాస్లో ఇప్పుడు ఏంటి అని అంటే బాయ్స్ అండ్ గర్ల్స్ అని ఏమి ఉండదు. ఒకసారి యూజీ జాయిన్ అయిన తర్వాత, సో అది మీరు బాగా ఎక్స్పీరియన్స్. సో ఫ్రెండ్షిప్ ఎలా ఉండే సార్ అమాంగ్ యువర్ ఫ్రెండ్స్, అంటే మ్యామ్ సార్ వాళ్ళతో మీ యొక్క బాండ్ ఎలా ఉండే, ఈవెన్ గర్ల్ అంటే మ్యామ్ వాళ్ళు కావచ్చు సార్ వాళ్ళు కావచ్చు, సో మీరు ఎట్లా స్పెండ్ చేశారో అది కొంచెం చెప్తే వ్యూవర్స్కి కూడా హెల్ప్ అవుతుంది కదా సార్. యాక్చువల్లీ మాకు ఇక్కడ ప్రొఫెసర్లు అంటే ప్రొఫెసర్ల విషయానికి వస్తే ఫస్ట్ వచ్చి మాకు సత్యనారాయణ సార్ చెప్పండి, సాయి సార్ చెప్తారు సార్, సత్యనారాయణ సార్ వచ్చి చెప్పిండే. డైరెక్ట్ ఏమన్నా అంటే తమ్ముళ్ళు అని మాట్లాడండి, ఒకటి నాకు వడ్డు బాగా నచ్చింది, తమ్ముళ్ళు మీకు అన్నారా నేను సార్నే కాదు, మీకు ఏమున్నా నేను చూసుకుంటా, నాకు ఏ టైం అయినా పర్లేదు, చిన్న మెసేజ్ కాల్ చేయండి, లేకపోతే కాల్ చేయండి, 5 మినిట్స్లో నేను ముందుంటా, నీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా చూసుకుంటా అని చెప్పండి. మా సీనియర్స్ వాళ్ళు వచ్చి అరే మీకు ఎలా తిన్నా తినకున్నా ఏం హెల్త్ ఇష్యూ హెల్త్ ప్రాబ్లం అయినా హెడ్ఏక్ అయినా ఒక చిన్న కాల్ చేయండి రా, మేము చూసుకుంటాం, మీకు మేము ఉన్నాం రా అని చెప్పి చాలా భరోసా ఇస్తుండే. ప్రొఫెసర్లు అయినా కొంత ప్రొఫెసర్లు అయితే కొంత ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉన్నా అని చెప్పి జస్ట్ సార్ వల్ల కన్సర్న్ అయినా కూడా వాళ్ళు ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తుండే, అదొకటి వాహన వస్తుండే ఇక్కడ నాకు సీనియర్ వాళ్ళ నుంచి అయినా ప్రొఫెసర్ నుంచి అయినా ఒక అంటే మాట చేస్తూ నేను ఒక టీచరు మాడొక స్టూడెంట్ స్టూడెంట్ లానే చూడాలి, నేను ఒక టీచర్ లానే ఉండాలి అట్లా ఉండకుండా ఫ్రెండ్లీ కలిసిపోతుండే. క్లాస్ అయిపో క్లాస్ వద్దాం క్లాస్లో వేసుకుంటుండే, బయట తెచ్చినాక ఒక ఫ్రెండ్ లాగా ట్రీట్ చేస్తుండే. ఓకే సార్, అంటే ఇప్పటికీ క్లాస్లో ఒక రిలేషన్ స్టార్ట్ అయింది, అంటే అమాంగ్ మ్యామ్ వాళ్ళు కావచ్చు సార్ వాళ్ళు కావచ్చు క్లాస్మేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కావచ్చు అండ్ ప్రొఫెసర్స్ మెయిన్లీ. సార్ చెప్పినట్టు ఏంటి అని అంటే కొన్ని టఫ్ సిచ్యువేషన్స్ ఉంటాయి యూజీలో జాయిన్ అయిన తర్వాత, కొన్నిసార్లు ఎక్స్పెక్ట్ చేయలేనివి అన్ఎక్స్పెక్టెడ్గా సమ్టైమ్స్ మోస్ట్లీ ఎక్కడ ఫేస్ చేస్తామని అంటే ఫీ రిజిస్ట్రేషన్ అప్పుడు చాలా ఫేస్ చేస్తూ ఉంటాం యూజీ లైఫ్లో. మనము ఆ టైం పర్టికులర్ టైంలోనే డబ్బులు కట్టాలి అని ఒక సర్టెన్ టైం ఇచ్చినప్పుడు మనీ అరేంజ్ కానప్పుడు సార్ చెప్పినట్టు ఫైనాన్షియల్ సపోర్ట్ చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తారు ప్రొఫెసర్స్ కావచ్చు, లేకపోతే ఇంకా అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా. సో వీఆర్ సో థ్యాంక్ఫుల్ ఫర్ దెమ్ ఎవ్రీ వన్ హు ఆర్ సపోర్టింగ్ టిల్ నౌ, అంటే వెళ్ళిపోయిన తర్వాత కావచ్చు క్యాంపస్లో ఉన్నప్పుడు కావచ్చు. దట్ ఈస్ ద థింగ్ సార్, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ అలాంగ్ విత్ ఎగ్జామ్స్ రాస్తూ పాస్ అయ్యారు. నేను ఇక్కడ ఈ 1-3 ఇయర్స్ ఏంటి అని అంటే ఓకే కాలేజ్లో గడిచిపోయింది కదా, సో మోస్ట్లీ కమింగ్ టు ఫైనల్ ఇయర్ పార్ట్ మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి సార్. అంటే దాంట్లో ఏంటి అని అంటే మనకు రావేపు ఉంటుంది ప్లస్ ఏఈఎల్పి ఉంటుంది వాల్యూ, అంటే లైక్ రెండు ఉంటాయన్నమాట, సిక్స్ మంత్స్ క్యాంపస్లో ఉంటాం, మిగతా 6 మంత్స్ ఒక ఊర్లో 5 మంత్స్ స్పెండ్ చేసి 1 మంత్ ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ చేశారు కదా సార్. సో యూ కెన్ షేర్ దట్ ప్లీజ్.
ఓకే యాక్చువల్లీ ఫైనల్ ఇయర్లో రెండు కోర్సులు ఉంటాయి. ఫస్ట్ ఏమో రావా పని ఉంటుంది, తర్వాత ఏమో ఏఎల్ పని ఉంటుంది. అదే ఎప్పుడంటే మనకు మన బ్యాచ్ అంతసేపటి దాకా కలిసి ఉన్న బ్యాచ్ అప్పుడు విడిపోతుంది. అదొకటి ఒక్కటే కొంచెం బాధ ఇస్తుంది అది, ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు 3 ఇయర్స్ కలిసి ఉన్నాం, తర్వాత మనం విడిపోతున్నాం. ఫస్ట్ పక్కనే ఇక మన లైఫ్ ఏంది మనం చూజ్ చేసుకోవాలి. ఇప్పుడు సగం అయిపోయింది, ఇన్ని రోజులకి అందరు ఎంతమంది కలిసి ఉన్నాం, సగం మంది డివైడ్ అయిపోతారు. అది అయిపోయినాక ఆయన మొత్తానికి డివైడ్ అయిపోతారు. మన తర్వాత మన ఫ్రెండ్స్ ఒకరు ఉండొచ్చు, ఇద్దరు ఉండొచ్చు, అసలు మొత్తానికి ఉండకపోవచ్చు. తర్వాత ఫైనల్ ఇయర్లో ఏంటంటే మాకు ఫస్ట్ బ్యాచ్ ఫస్ట్ ఇయర్లో ఏఎల్పి అని ఉంటుంది, ర్యాప్ అని ఉంటుంది. ఒక బ్యాచ్ ఏమో ఏఎల్పికి వెళ్ళాలి, ఒక బ్యాచ్ ఏమో ర్యాప్కి వెళ్ళాలి. మేము ర్యాప్కి వెళ్ళిండే. ర్యాప్ మాకు కేవీకే కింద ఇస్తారు, మనకు కేవీకే కంపసాగర్ నల్గొండ దగ్గర మాకు ఇచ్చిండే. ఆడ మనకు ఒక పోస్ట్ ఫార్మర్ అలాట్ చేస్తారు మనకి. మనకు ఆ ఫార్మర్తో పాటు ఫీల్డ్కి వెళ్ళి ఆ ఫార్మర్కి ఏం కల్టివేట్ చేస్తుండో, ఏం ఫర్టిలైజర్ వాడుతుండో, ఎట్లా వాడుతుండో, కరెక్టే వాడుతుందా, ఒక కరెక్ట్ వాడితే పర్లేదు. ఎక్కువ అంటే మన మనకంటే ఫార్మర్స్కి ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. కాకపోతే మనకు మనం చదివింది వాళ్ళకి చెప్పాలి. ఓకే తన మిస్టేక్ చేస్తే ఇట్లా కాదు, ఇట్లా చేస్తే ఇంకా బెటర్ ఉంటుంది అని చెప్పి చెప్పాలి. మనకు ఒక్కొక్క స్టూడెంట్కి ఒక్కొక్క ఫార్మర్ అలాట్ చేస్తారు. నాకు ఇచ్చిన వెంకన్న అని ఒక ఫార్మర్ ఇచ్చిండే. అతనికి ఆ ఊరు మొత్తంలో ప్రోగ్రెసివ్ ఫార్మర్ అతను. అతనికి ఏమున్నా వేరే ఫార్మర్స్ వచ్చి కూడా అతని దగ్గర గైడ్లైన్ తీసుకుంటుండే. అతనికి మేము కూడా నేర్చుకుంటుండే, మాకు తెలిసిన కూడా అతను ఫార్మర్ చెప్తుండే. ఆ ఫార్మర్కి ఓ 15 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ ఉంటుండే. ఆడ మొత్తం ఎట్లా అంటే మొత్తం మోస్ట్లీ బత్తాయి కల్టివేట్ చేస్తారు నల్గొండ ఏరియా. ఓకే, అంటే సాలినేషన్ ఎక్కువ, అంటే సాల్ట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది సాయిల్ కాబట్టి బత్తాయి టాలరెంట్ ఉంటుందని బత్తాయి చేస్తుండే. ఆడ మొత్తం ఇంకోటి అబ్జర్వేషన్ ఏంటంటే ప్యాడీలా మన ఏరియా ఎక్కడ చూసినా కూడా ఫస్ట్ థింగ్ నాటేస్తారు. నాటేస్తారు, నారు పోసి నారు పెంచి పీకి కొలను తీసుకొచ్చి నాటేస్తారు. నా అక్కడ ఆ ఏరియాలో నాటు వేసే పద్ధతి లేదు. మోస్ట్లీ ఏంటంటే విదజల్లే పద్ధతి. విదజల్లే పద్ధతి ద్వారా మన ఒక్కడే రైతు 5-6 ఎకరాలకు ఒకటే రోజు తీసుకోవచ్చు. అంటే విదజల్లు కాబట్టి మనం నార్మల్గా ఎట్లయితే ఒక ఎకరానికి కూలీలో మాట్లాడి ఎకరానికి 4,000 గుత్తకి ఇవ్వడం, ఎకరానికి 4,000-5,000 గుత్తకి ఇట్లా ఇవ్వడం, టైంకి లేబర్ దొరకకపోవడం, ఒక సైడ్ నారు పెద్దగా పెరిగిపోవడం, ఇట్లాంటి ఇబ్బందులు అవుతుంది. ఇది వెదజల్లే పద్ధతులు ఏంటంటే మనం లేబర్ కాస్త తగ్గించవచ్చు, ఒక్కరే అన్ని స్ప్రెడ్ చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేకుండా. వెదజల్లే పద్ధతి ద్వారా ఈల్డ్ కూడా ఎక్కువ వస్తుందంట. అంటే మనం నాటేసిన దానికంటే ఒక క్వింటా 2 క్వింటాలు ఎక్కువనే వస్తుందంట వెదజల్లే పద్ధతి ద్వారా. కాకపోతే వెదజల్లే పద్ధతులు ఏంటంటే ఇది గడ్డి ఉంటుంది కదా, కలుపు అంటారు, కలుపు ఏమో కొంచెం ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. దానికోసం కలుపు మందు చల్లుకుంటారు, రైస్ స్టార్ అని, నామినీ గోల్డ్ అని, బసగ్రౌండ్ అని, ఇలాంటి ఫర్టిలైజర్ హెర్బిసైడ్స్ వాడతారు. ఇవి వాడడం వల్ల కంప్లీట్గా 90% ఆఫ్ ద వీడ్స్ మొత్తం కలుపు మొత్తం తొలగించవచ్చు. వేయడం వల్ల మనకు ఫార్మర్కి కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ తగ్గుతుంది, ఈల్డ్ ఎక్కువ వస్తుంది. ఇది బెటర్, అందరికీ ఇది ఒక ఫాలో కావాలని నాకు చిన్న సజెషన్. ఎందుకంటే మనకు టైంకి కూలీలు దొరకరు, ఒకరికి నారు పెరిగిపోతూ ఉంటుంది, కాస్ట్ డబ్బులు కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి. ఈ విదజల్లే పద్ధతి ద్వారా పోతే బెటర్ అని ఒక నాకు చిన్న సజెషన్. ఓకే సార్, అప్పుడు అంటే మీ హోస్ట్ ఫార్మర్ మిమ్మల్ని ఎట్లా రిసీవ్ చేసుకున్నారు? అంటే లైక్ కొంతమంది ఎట్లా అంటే సరే పిల్లలే కదా వచ్చినారు వెళ్ళిపోయినారు అని అంటారు కదా, సో కొంతమంది అంటే రెసిపియన్స్ ఎట్లా ఉండే సార్ మీకు, అంటే ఎట్లా హాస్టల్ ఎట్లా హాస్పిటాలిటీ ఎట్లా ఉండే, వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకున్నారు మిమ్మల్ని? మేమైతే యాక్చువల్లీ మా అదృష్టం ఏంటంటే హోస్ట్ ఫార్మర్ ఇంటికి వెళ్ళే మేము అంటే మీరు రెండు తీసుకుని వెళ్ళు. హోస్ట్ ఫార్మర్ ఎప్పుడైతే ఫీల్డ్కి వెళ్తామని చెప్తుండే, ఎప్పుడు ఫీల్డ్కి వెళ్ళినా వెళ్తున్నాం వస్తారా అని చెప్పి డైలీ అడుగుతుండే. అడిగి పోయినాక ఇది మాకు తెలియదు, అప్పటివరకు మేము బత్తాయి ఎప్పుడు కూడా చూడలే, కల్టివేషన్ చూడలే. ఇది వెనక ఇది బత్తాయి ఇట్లా ఇందులో ఒక బత్తాయిలో ఎక్కువ మంగు డిసీజ్ వస్తుంది ఇట్లుంటుంది అని చెప్పి ప్రతిదీ మాకు చెప్తుండే, చాలా వరకు చెప్తుండే. తర్వాత గడ్డి మందు అని అదని ఇదని చాలా మందులు చెప్తుండే, ఎవరికి ఎట్లా చేయాలనో అందరికి అందరి దగ్గరికి వచ్చి సలహాలు తీసుకుంటుండే. సో మాకైతే చాలా సపోర్ట్ చేసిండు, మీకు ఏం కావాలన్నా చెప్పండి, ప్రతి తిన్నారా ఉన్నారా అని డైలీ మమ్మల్ని వచ్చి అడుగుతుండే. సో ఇక్కడ చూసారు కదా హాస్పిటాలిటీ, ఒక హోస్ట్ ఫార్మర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానము, మనము ఎంత అంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా స్టూడెంట్స్ అనగానే. కొంతమందికి ఎట్లా అంటే పిల్లలు కదా నేర్చుకోవడానికి వచ్చారు కదా, సో ఆ టైప్ ఆఫ్ థింకింగ్ ఉంటుంది. సో మనము వాళ్ళని అట్లా ట్రీట్ చేస్తే అదే మన మీదకి రిఫ్లెక్ట్ అవుతుంది. సో సార్ వాళ్ళు లైవ్గా దాన్ని ఒక 4 మంత్స్ కదా సార్, సో ప్రాక్టికల్గా లైవ్గా 5 మంత్స్ ఎక్స్పీరియన్స్ చేశారు. సో ఫ్రమ్ దట్ వాట్ ఐ వాంట్ టు లెర్న్ ఈ మిమ్మల్ని అంటే సార్ని చూసి నేను చాలా నేర్చుకున్నాను. అందుకనే నిజం చెప్పాలంటే సార్ని పట్టి ఫోర్స్ఫుల్గా తీసుకొచ్చి కూర్చోబెట్టుకున్నాను. సో సారీ ఫర్ దట్ సార్. అండ్ సార్,
అపార్ట్ ఫ్రమ్ కాలేజ్ అంటే ఈ స్కూల్ అంటే స్టడీస్ బుక్స్ ఎడ్యుకేషనే కాకుండా సార్లో ద బెస్ట్ క్వాలిటీస్, సార్ మంచి హైట్ ఉంటారు అండ్ ఆల్సో ఈజ్ ఎ వాలీబాల్ అండ్ బాస్కెట్బాల్ ప్లేయర్ అండ్ క్రికెట్ కూడా ఆడతారు సార్, హిటర్ అంటే షార్ట్స్ బాగా ఆడతారు, దట్స్ వాట్ విలన్. అండ్ ఆల్సో అథ్లెటిక్స్లో ఎక్సెప్ట్ రన్నింగ్, ఈ జావలిన్ కావచ్చు, డిస్క్ త్రో కావచ్చు, సార్ మీ స్పోర్ట్స్ లైఫ్ క్యాంపస్లో యూజీలో మీ స్పోర్ట్స్ లైఫ్ షేర్ చేయండి సార్, అండ్ మీరు మీకు అచీవ్మెంట్స్ ఇచ్చుకున్నవి, మన కాలేజ్కి తీసుకొచ్చిన అచీవ్మెంట్స్ సార్ ప్లీజ్ షేర్ చేయండి సార్ అవి. యాక్చువల్లీ నేను ఇదివరకు ఇక్కడ క్యాంపస్ రానంత వరకు నాకు జస్ట్ కొంచెం వాలీబాల్ అప్పుడే కొంచెం టచ్ ఉంది, వేరే గేమ్స్ ఏం కూడా టచ్ లేవు. కాకపోతే ఇక్కడికి వచ్చినాక ఏమైందంటే ఏమున్నా క్లాసు పోయడం, క్లాసు పోయి రాగానే బుక్స్ అక్కడ పెట్టి సీనియర్స్ గ్రౌండ్కి పిలుస్తారు, రన్ రా అంటారు గ్రౌండ్కి, వెంటనే గేమ్ గేమ్స్ ఆడి అట్లా గేమ్స్ మీద చాలా ఇంట్రెస్ట్ పెరిగింది నాకు. గేమ్స్ అంటే చిన్నప్పటి నుంచి బాగా ఇంట్రెస్ట్, కాకపోతే ఇక్కడికి వచ్చినాక ఇంట్లో పిలిపించి మరి ఆడిపిస్తుంటుండే నాకు బాగా ఇంట్రెస్ట్ కలిగింది. నేను అట్లనే ఆ విధంగానే ప్రతి ఒక్క గేమ్ ఆడుతుండే, ఆల్మోస్ట్ చెస్ ఆడుతుండే, క్రికెట్ ఆడుతుండే, క్యారమ్స్ ఆడుతుండే, వాలీబాల్, షటిల్, బాస్కెట్బాల్, ఇత్రో, షార్ట్ పుట్, డిస్కస్, జావలిన్ ఇలానే డైలీ సార్ వాళ్ళు ఒక్కొక్క గేమ్ ఆడుతున్నారు గ్రౌండ్కి పిలిస్తే నేను అన్ని గేమ్స్ కవర్ చేస్తుండే. నాకు ఇట్లా ఈ గేమ్స్ ఇట్నే ఆడి ఆడి పర్ఫెక్ట్ అయిపోయింది. నేను ఎట్లా అంటే నేను మనకి ఇయర్లీ వన్స్కి స్పోర్ట్స్ మీట్ ఉంటుంది మన యూనివర్సిటీ లెవెల్లో గేమ్స్ ఉంటాయి. ఆ గేమ్స్కి వెళ్ళినప్పుడు నా గేమ్ చూసి వేరే కాలేజ్ వాళ్ళు ఓకే తను ఈ పేరు నీ పేరు ఏం పేరు అని చెప్పి ఇట్లా నా పేరు అనుకోవడం, అట్లా వేరే వాళ్ళ వేరే క్యాంపస్ నుంచి అప్రోచ్ అవ్వడం. మెయిన్ క్యాంపస్ రాజేంద్ర నగర్ క్యాంపస్ నుంచి పీజీ సార్ వాళ్ళు, పిహెచ్డి సార్ వాళ్ళు ఇలా వస్తుండే. అప్పుడు నా పేరు కనుక్కుంటుండే, వాళ్ళతో పాటు ఒక మినిమం వాళ్ళ నెంబర్ సార్ వాళ్ళ నెంబర్ తీసుకుంటుండే, వాళ్ళతో పాటు వాళ్ళతో నాకు ఒక మంచి బాండ్ ఫామ్ అయింది. మోస్ట్లీ నాకు ఇప్పుడు అభినయ్ అంటే ఆల్మోస్ట్ అగ్రికల్చర్ కాలేజ్ అన్ని కాలేజ్లలో మోస్ట్లీ తెలుసు, నా పేరు తెలుసు ఇది అందరికీ. నా పేరు తెలవడం వల్ల రీజన్ ఏంటంటే ఓన్లీ గేమ్స్. మనకి ఏం ఎగ్జామ్స్ ఏముంది, ఎగ్జామ్స్ అప్పుడు చదువుతాం, 1 మంత్ 2 మంత్ చదువుతాం, పాస్ అయిపోతాం, అంత అయిపోతుంది. అందుకు చదివిన వాళ్ళు గుర్తుపెట్టుకోరు ఇట్లా గేమ్స్ ఆడి ఇట్లా అందరికీ కనబడ్డ వాళ్ళనే గుర్తుపెట్టుకుంటారు. ఈ గేమ్స్ విషయంలో అయితే చాలా అందరికి తెలిసిపోయినా నాకు దీని వల్ల చాలా హ్యాపీ ఉంది. నాకు మోస్ట్లీ ఏంటంటే నాకు ఎక్కువ బాస్కెట్బాల్ అంటే ఇష్టం. ఆ గేమ్లో నేను యాక్చువల్లీ నేను నేషనల్ కూడా సెలెక్ట్ అయిపోయినా, కానీ ఓకే అన్ఫార్చునేట్లీ మనకు డిస్టర్బెన్స్ వచ్చి నేను వెళ్ళలేకపోయినా. కాకపోతే ఇప్పటికీ కూడా రాజేంద్ర నగర్ పిహెచ్డి సార్ వాళ్ళు కూడా కాల్ చేసినప్పుడు బాగా ఆడుతున్నావారా, బాస్కెట్బాల్కి కంటిన్యూ చేస్తున్నావు, ఎట్లా ఆడుతున్నావు, నువ్వు గేమ్ చాలా ఇంప్రూవ్ అయిందిరా ఫస్ట్ ఇయర్లో కొంచెం అప్పుడప్పుడే కదా పర్ఫెక్షన్ లేకపోయి ఉండే, ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి చాలా పర్ఫెక్ట్ అయిపోయి ఉండే. సార్ వాళ్ళు ఇప్పుడు కాల్ చేసిన గేమ్ ఆడుతున్నవారు ఎట్లున్నది అని చెప్పి ఆ గేమ్ వల్ల ఒక పిహెచ్డి సార్ అంటే మనకంటే మినిమం 5-6 ఇయర్స్ వాళ్ళు ఏజ్లో పెద్దవాళ్ళు, వాళ్ళు అసలు మనతో మన దగ్గరికి వచ్చి మాట్లాడమే చాలా రేరు. అలాంటివి కాల్ చేసినప్పుడు ఎట్లున్నారా, బాగున్నావా, గేమ్ ఆడుతున్నావా అని దీన్ని చదువుతుంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవాడిని. సో దట్ ఈస్ ద థింగ్. అండ్ ఇంకోటి ఏంటంటే సార్, నేను ఇంకా సార్ అంటే వీ బోత్ ఆర్ ఇన్ ఏ టీమ్, దట్ ఈస్ బాస్కెట్బాల్ టీమ్. సో ఐఆమ్ సో గ్లాడ్ సార్, ఎందుకనంటే గేమ్ ఎవరితో కలిసి ఆడుతున్నాం అని చెప్పేసి ఫస్ట్ ఇయర్లో వచ్చినప్పుడు ఎవరికి బాస్కెట్బాల్ అనేది టచ్ే ఉండదు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఐ యూస్ టు ప్లే వాలీబాల్ సార్. సో సార్ ఎట్లా బాగానే ఆడతారు కానీ బాస్కెట్బాల్ ఎక్కువ ఆడారు. సో మోస్ట్లీ ఐ ఫోకస్డ్ ఆన్ ఫుట్బాల్ అండ్ బాస్కెట్బాల్ సార్. సో సార్ నాకు నేర్పించాడు, ట్రిక్స్ చెప్పాడు. అండ్ ఆల్సో ఈవెన్ ఇక్కడ సార్ శ్రీరామ్ సార్ అని అంటే మా ఇక్కడ సైంటిస్ట్గా వర్క్ చేస్తుండే సార్, సార్ రెగ్యులర్గా మమ్మల్ని ఫోర్స్ చేసినట్టు అనిపించకున్నా కానీ గేమ్కి రమ్మని పిలుస్తుండే. సో ఫ్రమ్ హిమ్ మేము చాలా నేర్చుకున్నాం. సో సార్ దగ్గర నుంచి కూడా నేను చాలా నేర్చుకున్నా. దట్ ఈస్ ద స్పోర్ట్స్ అండ్ ద వన్ ఆఫ్ ద మెమొరబుల్ థింగ్ దట్ ఈస్ లాస్ట్ ఏదైతే యూనివర్సిటీ లెవెల్లో కాంపిటీషన్స్ అయినాయో వీ వాన్ ఫస్ట్ ప్లేస్ ఇన్ వాలీబాల్. సో అది రోలింగ్ ట్రోఫీ ఉంటుంది అనమాట, 3 ఇయర్స్ రోల్ అయితే ఉంటుంది. 3 ఇయర్స్ కంటిన్యూస్గా ఎవరైతే ఏ క్యాంపస్ అయితే గెలుచుకుంటారో వాళ్ళకి ఇక పర్మనెంట్ ట్రోఫీ అయిపోతుంది. దాన్ని ఒక ట్రోఫీ అంటే ఒక ట్రోఫీ మన మా క్యాంపస్ నుంచి తీసుకెళ్ళిపోతే వాళ్ళ నుంచి ఇంకో ట్రోఫీ మేము తీసుకొని వచ్చాం. సో ఇట్ వాజ్ హ్యాపెండ్ అండ్ చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం సార్. అండ్ స్పెషల్లీ నేను సార్తో పాటు టైం స్పెండ్ చేశాను కాబట్టి ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అంటే మెమోరీస్ విత్ సార్. సో థ్యాంక్స్ ఫర్ దట్ సార్, గివింగ్ ఆల్ దోస్ థింగ్స్. అండ్ వెన్ కమింగ్ టు సీనియర్స్ అండ్ జూనియర్స్ రిలేషన్షిప్, ఒక క్యాంపస్ అంటే సార్ మనం ఏమనుకుంటామంటే మన క్లాసు మన ఫ్రెండ్సే, కానీ యూజీకి వచ్చిన తర్వాత మన క్లాస్తో పాటు +3 ఇయర్స్ సెకండ్ ఇయర్స్ థర్డ్ ఇయర్స్ ఫైనల్ ఇయర్స్ అంటే ఇప్పుడు తర్వాత మళ్ళీ ఇక్కడ ఇటు చూస్తే జూనియర్స్ సబ్ జూనియర్స్ మినీ ఉంటారు కదా సార్. సో అట్లా మీ రిలేషన్స్ ఎట్లా ఉండే సార్ జూనియర్స్ తోటి?
ఓకే, నాకు ప్రతి బ్యాచ్లో ఒకరొకరు ఉంటారు, అంటే అందరూ మనం చెప్పినట్టే వినాలని లేదు. ఇది ఒక ప్రొఫెషనల్ డిగ్రీ, ప్రొఫెషనల్ డిగ్రీ అన్నప్పుడు సీనియర్స్ కనిపించినప్పుడు విజ్ చేయడం, ఎక్కడ కనబడ్డా కూడా రెస్పెక్ట్ ఇవ్వడం, ఇలాంటివి కామన్. అంటే ప్రొఫెషనల్ డిగ్రీలో అందరూ ఒకేలా, అందరి మెంటాలిటీ ఒకేలాగా ఉండదు. అందరూ ఒకేలా ఒకేలాగా రెస్పెక్ట్ ఇవ్వరు, అందరూ ఒకేలాగా రెస్పెక్ట్ తీసుకోరు. కాబట్టి అందరు కాకపోయినా కూడా మోస్ట్లీ ఆల్మోస్ట్ 99% అందరూ అయితే బాగానే ఉంటుండే, జూనియర్స్ అయినా సబ్ జూనియర్స్ అయినా. నేను ఇప్పుడు క్యాంపస్కి వచ్చినా కూడా, యాక్చువల్లీ నా బీఎస్సీ అయిపోయింది, ఇప్పుడు క్యాంపస్కి వచ్చినా కూడా సార్ బాగున్నారా అని చెప్పి ఊరికొచ్చి మరీ హగ్ ఇస్తారు. అదొక బాండ్ మెయింటైన్ చేసుకోవాలి. ఆ ఒక బాండ్ నాకు చాలా నచ్చుతుంది. మనకి ఎప్పుడైనా కూడా మనకు బాండ్ విత్ జూనియర్స్ కాకుండా బాండ్ విత్ సీనియర్స్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. బికాజ్ మనం వన్స్ మన గ్రాడ్యుయేషన్ అయిపోయినాక మనకంటూ ఒక లైఫ్ చూపించేది మన సీనియరే. ఏమున్నా ఇక్కడ నేను సీనియర్ తిడతాడు కావచ్చు, ఎంత సీనియర్ తిడతాడో అంత క్లోజ్ అతనికైతావు, ఆ సీనియర్కి నువ్వు అంత క్లోజ్ అవుతావు. క్లోజ్ అయిపోయినాక నీకు బయటకు వెళ్ళినాక ఆ సీనియర్ నీ లైఫ్ సెట్ చేస్తాడు. ఎందుకంటే మనకంటే వన్ ఇయర్ ముందు బయటకు వెళ్ళిపోతాడు. సార్ వన్ ఇయర్ ఏదో ఒక జాబ్ సెట్ చేస్తూ ఉంటాడు. ఒకవేళ సార్ ఒక కంపెనీలో జాబ్ చేస్తుండవచ్చు, మనం అదే సార్ నువ్వు ప్రిఫర్ చేసింది, సార్ నాకు ఇట్లా జాబ్ చేయాలనుకుంటున్నాను, నాకు సిచ్యువేషన్ బాగాలేదు ఫైనాన్షియల్గా అయినా ఇంట్లో అయినా ఎట్లయినా సిచ్యువేషన్ బాగాలేదు, నాకు పక్క జాబ్ కావాలి సార్ అంటే, వేరే వాళ్ళు ఇంటర్వ్యూకి వచ్చినా కూడా ఏదేమైనా కూడా సార్ మా జూనియర్ చాలా బాగా కష్టపడతాడు, ఇంకా వాడిని నేను 4 ఇయర్స్ చూసినా ఈజ్ అ వర్త్ పర్సన్ సార్ అని చెప్పి సార్ కూడా రిక్వెస్ట్ చేసి మనం జాబ్లో తీసుకుంటాడు. అలానే నాకు మా మెగా సీనియర్ సార్ అరవింద్ సార్ అని చెప్పి సార్ ద్వారా ఇప్పుడు నేను ఒక జాబ్ వచ్చింది ఇప్పుడు, అంటే సార్ ఇట్లా ఇంటర్వ్యూ ఉంటుంది ఇట్లా వెళ్ళరా నేను ఆల్రెడీ మాట్లాడినంత అని చెప్తే సార్ ద్వారా నేను ఇంటర్వ్యూకి వెళ్ళినా ఇంటర్వ్యూ అటెంప్ట్ అయినా నాకు జాబ్ వచ్చేసింది. సో ఫర్ దట్ వన్స్ అగైన్ ఐ కంగ్రాచులేట్ యూ సార్ ఆన్ దట్ డే. అంటే సార్ ఫస్ట్ ఇంటర్వ్యూ క్యాంపస్లోనే అటెండ్ చేశాను అన్నారు, సో ఇట్ వాజ్ నాట్ వెంట్ వెల్, అది డిసప్పాయింట్లో ఉన్నారు. అండ్ ఎప్పుడు కలిసినా సార్ అరే నేను ఇట్లా మాట్లాడుతున్నారా సీనియర్ సార్ వాళ్ళతో, ఆ బిజీలో ఆ టెన్షన్లో ఉన్నా అది ఇది అని అంటుండే. సో ఐ యూస్ టు బూస్ట్ అప్ సార్, సార్ ఏం కాదు సార్ మీకు వస్తుంది అంటే నా నోటి నుంచి వచ్చే మాట అయితే అది. అండ్ ఫస్ట్ ఇంకోటి ఏంటంటే సార్ నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను అంటే నేను అప్పుడే లేచి వచ్చా సార్ రెడీ అయి ఉన్నారు. సో నేను చూసా సార్ని, ఏంటి రెడీ అవుతున్నారు అని అంటే అరే ఇట్లా ఇంటర్వ్యూకి వెళ్తున్నా సార్, రిలాక్స్గా వెళ్ళండి, విల్ బి గెటింగ్ ఎ జాబ్. సో దట్ వాజ్ ద బెస్ట్ మూమెంట్. అండ్ ఈవినింగ్ రాగానే సార్ అంటే ఒక బ్లష్ ఉంటుంది కదా, సో వెళ్ళిన పని సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే ఏ చిన్న వర్క్ అయినా ఆ బ్లష్ నేను సార్లో చూసా, అరే జాబ్ వచ్చింది రాని అంటే సార్ పార్టీ, అంటే క్యాజువల్గా క్యాంపస్లో ఉన్నప్పుడు వచ్చే మాట ఏంటి బర్త్డే ఉన్నా పార్టీ అడుగుతాము, అండ్ ఆల్సో ఏదైనా సక్సెస్ అచీవ్ అయినా పార్టీ అడుగుతా సార్ పార్టీ, అరే చేసుకుందాం లేరా. సో అంటే మనం విష్ చేయడం వల్లనో లేకపోతే ఒక పాజిటివిటీ మనం క్రియేట్ చేస్తే మన ఎన్వైర్న్మెంట్లో ఆ బ్లష్ చూస్తే ఎంత అంటే అంత సాటిస్ఫైడ్ అండ్ అంత హ్యాపీగా ఉంటుందంటే నేను అది ఫీల్ అయ్యా సార్తోనే, డైరెక్ట్ సార్తోనే. అండ్ ఐ యూస్ టు సార్ వీడియో చేద్దాం సార్ వీడియో చేద్దాం ఫోర్ చేస్తాం, ఇంతకుముందే చెప్పా కదా, సో చేద్దాం రా కొంచెం బిజీగా ఉన్నా అది చేస్తున్నా. సో ఇప్పటికైతే ఒక వే అనేది సెట్ చేసుకున్నారు. సో ఇక్కడ ఇంపార్టెన్స్ ఆఫ్ సీనియర్స్, క్యాంపస్లో ఉన్నప్పుడు మన సీనియర్స్తో మనం బాండ్ ఎంత క్రియేట్ చేసుకుంటాం, ఈవెన్ జూనియర్స్ అయినా అంతే. సో జూనియర్స్కి ఒక చిన్న అడ్వైస్ ఏంటి అని అంటే మన సీనియర్స్తో మనం ఎంత బాగుంటే లైక్ ఒకరోజు వాళ్ళు తిట్టవచ్చు కానీ ఇంకో రోజు వాళ్ళే సపోర్ట్ చేసి దగ్గరికి తీసుకున్నప్పుడు ద వాల్యూ ఆఫ్ దెమ్ అది మనకు తెలుస్తుంది. సో సార్ ఫెల్ట్ అండ్ నేను కూడా ఫీల్ అయ్యా. ఎందుకనంటే ఒక టైంలో సార్ ఇట్లా సపోర్ట్ కావాలంటే మనకి ఫైనాన్షియల్గా కానీ ఫిజికల్గా కానీ కాకపోయినా మోరల్ సపోర్ట్ ఇస్తే ఆ వైబ్రేషన్ మనల్ని నింపితే ఇట్ విల్ బి ఏ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ థింగ్. సో వీ థ్యాంక్ టు అవర్ సీనియర్స్ సార్, సార్ సీనియర్స్ కావచ్చు, ఒకసారి జాయిన్ అయిన తర్వాత ఏ క్యాంపస్లో ఉన్నా ఏ స్టేట్లో ఉన్నా ఒక అగ్రికల్చర్ మనకంటే ఒక 1 ఇయర్ పెద్ద అయితే ఈ సీనియర్ సార్. ఇక్కడ నేను షేర్ చేయాలి అని అనుకుంటున్నా ఏంటి అని అంటే సార్ మహారాష్ట్ర నుంచి కొంతమంది నాకు తెలుసు సార్ వాళ్ళు అగ్రికల్చరే చేశారు. సో వాళ్ళు కూడా మీ బ్యాచే సార్, అంటే 2020 బ్యాచే. వాళ్ళు నాకు జమ్మూలో కలిసారు సార్, ఇంతకుముందు మనకు పరిచయం లేదు, బట్ ఐ యూస్ టు కాల్ దెమ్ సార్, ఇప్పుడు కూడా కాంటాక్ట్లో ఉన్నారు, దే యూస్ టు కాల్ మీ అరే రాకేష్ ఎలా ఉన్నావు ఏంటి అని చెప్పేసి. సో దట్ ఈస్ ద థింగ్, ఆ వైబ్రేషన్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ సార్ ఇందాకే చెప్పారు కదా సార్ ఒక సూపర్ సీనియర్ వల్ల, అంటే సీనియర్ ఎవరైతే ఉన్నారో మెగా సీనియర్ వల్ల ఒక కంపెనీలో వేకెన్సీ ఉంది, సో నువ్వు వెళ్ళి అప్రోచ్ అవ్వు, నేను సెట్ చేసా వెళ్ళి జస్ట్ ఇంటర్వ్యూ అటెండ్ చేయి, నీలో ఉన్న ప్రాక్టికాలిటీ బయటికి తీ, దెన్ యూ విల్ బి గెటింగ్ జాబ్ అని చెప్పేసి అంటే ఆ సపోర్టు మనం తెలుసుకోవచ్చు. దెన్ సార్ యూజీ డేస్లో ది బెస్ట్ ఎక్స్పీరియన్సెస్, ఈవెన్ క్లాస్లో కావచ్చు లేకపోతే మనం వెళ్ళిన స్పోర్ట్స్ మీట్స్, మీరు ఎక్స్ట్రాగా వెళ్ళిన స్పోర్ట్స్ మీట్ కావచ్చు, మాకంటే ముందు మీరు చీయర్ అయిన అంటే కరోనాలో కావచ్చు, బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ మీ ఫ్రెండ్స్తో లేకపోతే జూనియర్స్తో సీనియర్స్తో, వాట్ ఆర్ దోస్ సార్? యాక్చువల్ అయితే నాకు ఫస్ట్ థింగ్ చెప్పాల్సిందంటే ఫ్రెండ్స్,
యాక్చువల్లీ నాది ఫైనాన్షియల్గా కొంచెం ఊరు ఉంటుండే. నాకు ఇక్కడ కాలేజ్ బీఎస్సీలో జాయిన్ అయినాక నా ఫ్రెండ్స్ నా దగ్గర కొంచెం ఫైనాన్షియల్గా మనీ లేకపోయినా ఏం లేకపోయినా కూడా, మామ ఇందుకు ఎందుకురా మేము ఉన్నాం రారా అని చెప్పి తీసుకుపోతుండే నన్ను. నాకు కొంచెం అంబారాజ్గా అనిపిస్తుండే, ఎట్లా అంటే నేను మనీ పెట్టట్లేదు నా ఫ్రెండ్సే పెడుతున్నారు అని నాకు ఒక మైండ్లో కూడా ఉంటుండే. కానీ నా ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా ఇప్పుడెప్పుడు డబ్బులు పెట్టాడు ఎట్లా ఏం లేదు అని ఎప్పుడు అట్లా అలా చూడలే. నాకైతే నా ఫ్రెండ్స్ నుంచి చాలా సపోర్ట్ ఇస్తుంది నాకైతే, నేను ఉన్నా మామా నేను ఉన్నా రారా నేను ఎందుకురా నేను లేమారా ఎక్కడ లేకుంటే మేము అందరం కలిసి పెట్టుకోలేమా ఇట్లా అంటుండే. దానివల్ల మళ్ళీ గేమ్స్కి పోయినా, గేమ్స్ పరంగా పోతే నా దగ్గర కలిసి అంటే మామ ఇట్లా ఆడదాం అట్లా ఆడదాం అని చెప్పి నీ అన్న ఇట్లా సపోర్ట్ చేస్తుండే, వాళ్ళు నాకు ఫైనాన్షియల్ ఇట్లా సపోర్ట్ చేస్తుండే. దీనివల్ల ఒక మంచి బాండ్ అయితే ఫామ్ అయిపోయింది. ఇప్పుడు అది ఒక బాండ్ ఇప్పుడు అనేది విడిపోతుంది అంటే నాకు చాలా కొంచెం బాధగా ఉంది. కాకపోతే మేమైతే మేము చేసినంత నాకు తెలిసి ప్రతి ఒక్క బ్యాచ్లు చెప్తూనే ఉంటారు మేము చేసినంత ఎంజాయ్ పడి చేయాలి క్యాంపస్లో ఉంటుంది. కానీ నిజం చెప్తున్నా ఇప్పటి వరకు అయితే పాలెంలో అగ్రికల్చర్ కాలేజీ పాలెంలో మేము చేసినంత ఎంజాయ్ పడి చేయాలి. థింగ్ ఈజ్ దట్ అంటే ఎట్లా అంటే ఎవరి బ్యాచ్ని వాళ్ళు పొగడుకోవడం కామన్, అండ్ ద మామా థింగ్ ఏదైతే ఉందో ఇట్ వాజ్ బెస్ట్ థింగ్ ఇన్ ద క్యాంపస్ అండ్ యూజీ లైఫ్ కావచ్చు కాలేజ్ లైఫ్లో. సో చూసారు కదా ఫైనాన్షియల్గా ఒకసారి పూర్ ఉన్నప్పుడు అప్లిఫ్ట్ చేయడానికి మన ఫ్రెండ్స్ మనకు ఎంత తోడ్పడతారు. ద అంటే ఇప్పుడు సార్ అంటున్నారు కదా ప్రజెన్స్ లేకపోయినా అట్లీస్ట్ కాంటాక్ట్లో ఉండి ఇయర్లీ వన్స్ అయినా మనస్ఫూర్తిగా సార్ అంటే మోస్ట్లీ ఇయర్లీ వన్స్ కాకపోయినా, సో నేనేదో క్యాజువల్గా చెప్తున్నా, ఒక్కసారి మాట్లాడినా అరే ఆ డేస్ అట్లా ఉండే మెమొరీ అంటే ఒక మెమొరబుల్ డేస్ అట్లా ఉండే కదా మనకు అన్నట్టు ఒక మెమొరీ అండ్ ఆల్ దోస్ థింగ్స్ ఉండే అనమాట. యాక్చువల్లీ రీసెంట్గా మా ఫేర్వెల్ పార్టీ అయిపోయింది. మా ఫేర్వెల్ పార్టీ అయిపోయినప్పుడు మా జూనియర్స్ ఒక వీడియో క్రియేట్ చేశారు, అంటే మేము ఫస్ట్ ఇయర్ నుంచి ఇప్పటి వరకు అయితే ఏమేమి చేసామో ఒక వీడియో క్రియేట్ చేసి ఒక ఫేర్వెల్ పార్టీలో డిస్ప్లే చేశారు. మేము మాకు ఇన్ని ఎంత చేసినామా ఎంత మెమరీస్ ఉన్నాయని చెప్పి ఒక ఆ వీడియో చూస్తుంటే ఆల్మోస్ట్ 99% అందరు కళ్ళలో నీళ్ళు తిరిగినాయి. అంటే ఇంత మంచి కలిసి ఉండి ఇప్పుడు విడిపోతున్నాం అని మా మెమరీస్ మాకు ఒకసారి గుర్తు చేసినందుకు అయితే వన్స్ అగైన్ వీళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. అసలు ఎంత బాగా చేశారు వీడియో, అసలు అది ఎక్స్పెక్ట్ చేయలేము మేము. అసలు యువర్ గ్రేట్ అంటే చాలా చాలా వెల్కమ్ సార్. యాక్చువల్గా అయితే వీడియో ఎడిట్ చేసింది మా ఫ్రెండ్, అది కూడా ఆ సిచ్యువేషన్లో సార్ ఏమైందనంటే ఫేర్వెల్ పార్టీ అవుతుంది వీడియో ప్లే అవ్వట్లేదు, ప్రొజెక్టర్లో ప్లే చేస్తుండే యువర్ లిటరల్లీ ఒక 12 మినిట్స్ వీడియో నైట్ మొత్తం కష్టపడి క్రియేట్ చేసి ఇన్ని మెమొరీస్ ఇద్దాం అనుకున్నాం మేము ఫెయిల్ అయిపోతామన్న టెన్షన్లో సార్ ఈవెన్ నేను కూడా అంటే ఒక యూట్యూబర్గా ఎడిటింగ్ తెలిసిన నేను కూడా ఏం చేయలేనా అన్న సిచ్యువేషన్లో కాళ్ళు చేతులు ఆడలేదు సార్. లిటరల్గా చెప్తున్నా నేను ఆ సిచ్యువేషన్లో అయితే, బట్ ఐ యూజ్ నాకున్న టూల్స్ నాకున్న ఈ చిన్న నాలెడ్జ్ ఎడిటింగ్ నాలెడ్జ్ ఏదైతే ఉందో ఫ్రెండ్ దగ్గర నుంచి వీడియో తీసుకొని దాన్ని మళ్ళీ ఏదో చేసి దాన్ని మళ్ళీ ఎక్స్పోర్ట్ చేసి మిమ్మల్ని హ్యాపీగా చూసుకున్నాం సార్. ఇట్ వాజ్ అ గ్రేట్ థింగ్ యాక్చువల్లీ చెప్పాలనంటే. సో యూఆర్ సో వెల్కమ్ ఫర్ దట్ సార్. అండ్ సార్ ఇంకా ఏంటి అనంటే ఇప్పుడు యూజీ లైఫ్ అయిపోయింది, సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్ ఏజీబీఎస్ మొత్తాన్ని కలిపి చిన్నగా అంటే ఒక బ్రీఫ్ చేయండి సార్ ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరు? బీఎస్సీ అసలు నా ఎక్స్పెక్టేషన్ కాదు అసలు. యాక్చువల్లీ నేనేదో అనుకోకుండా వచ్చేసిన బీఎస్సీకి, కానీ ఇంత మంచి బీఎస్సీలో ఎంత బాగుంటుందా లైఫ్, ఇంత ఎంజాయ్ ఉంటుందా? ఓకే స్టడీస్ పరంగా ఓకే స్టడీ అప్పుడు ఎగ్జామ్స్ అప్పుడు చదువుతాం అంతా కామన్ వదిలిపెట్టండి, కానీ బీఎస్సీలో ఇంత ఒక బాండ్ ఉంటుంది, సీనియర్ జూనియర్ ఒక బాండ్ ఉంటుంది, వేరే క్యాంపస్ వాళ్ళకి మనకు పరిచయం అవుతారు, వేరే ప్రొఫెసర్లు పరిచయం అవుతారు, ఒక ఇంత మంచి బాండ్ ఇప్పుడు వదులుకుంటున్నాను నేను. అది నాకు అది ఒక్కటి చాలా అసలు నచ్చట్లేదు, నాకు చాలా బాధ అనిపిస్తుంది. కానీ బీఎస్సీ ఇస్ నాకు ఎంజాయ్కైనా చదువుకైనా దేనికైనా ఒక రెస్పెక్ట్కైనా బయట రైతే రాజు అంటారు, ఆ రాజును మనం కాపాడుతున్నాం. సంవత్సరానికి చాలామంది రైతులు అప్పుల బాధతోటి పురుగుల మందు తాగి అద్దాగి ఇద్దాగి ఉరేసుకొని చాలామంది చనిపోతున్నారు. వాళ్ళందరికీ ఏం కాదు, మేమున్నాం మీరు చేయండి మీకు ఎన్ని మొక్కల మేము సపోర్ట్ ఉంటాం అని చెప్పి ఒక ధైర్యం ఇస్తున్నాం. నాకు ఈ బీఎస్సీ తోటి చాలా సాటిస్ఫాక్షన్ ఉన్నా, ఎందుకంటే అలాంటి దేశానికి కాపాడే రైతే ఆత్మహత్య చేసుకోకుండా మనం కాపాడుతున్నామంటే నాకు తెలిసి దాన్ని మించిన సేవ సాటిస్ఫాక్షన్ సేవ అసలు ఏం లేదు నాకు తెలిసి. మనం ఒక అగ్రికల్చర్ స్టూడెంట్ అయితే మనం బాగుంటే ఏ డాక్టర్ దగ్గర కూడా పోవాల్సిన అవసరం లేదు. ఏ రైతు అయినా ఏ ఎవరైనా కూడా మనం పంట మంచిగా పండించి నాణ్యమైన పంట పండిస్తే కరెక్ట్ తిన్నాక ఎవరికి కూడా ఇలాంటి రోగాలు రావు ఫస్ట్ థింగ్. నాకు ఓకే నేను చాలా సాటిస్ఫాక్షన్ ఉన్నాయి ఈ కోర్స్ తోటి, ఎందుకంటే ఇంత ఒక దేశాన్ని కాపాడుతున్నాన్న ఫీల్ వస్తుంది నాకు. ఎందుకంటే నేను విలేజ్లోకి వెళ్ళినప్పుడు కూడా ఫార్మర్స్ చెప్పినప్పుడు వాళ్ళ నేను చెప్పింది ఫాలో అయ్యి
ఒక పలాని ఇట్లా స్టూడెంట్, ఒక స్టూడెంట్ అగ్రికల్చర్ చదివిండు, అతని దగ్గరికి వెళ్ళండి, అతను బాగా చెప్తుండు, ఇది నా మందు కొట్టిన నేను, మొత్తం నాకు క్యూర్ అయిపోయింది అని ఆ మాట వేరే వాళ్ళకి చెప్పినప్పుడు, ఆ మాట విన్నప్పుడు నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఉంది. దట్ ఈస్ ద గ్రేట్ థింగ్ సార్, అంటే మీరు దాన్ని లిటరల్గా ఫేస్ చేశారు కాబట్టి యూ ఫెల్ దట్ అండ్ వీఆర్ గోయింగ్ టు ఫేస్ దట్ ఫేస్. సో సార్ ఆఫ్టర్ ఫైనల్ ఇయర్ అంటే ప్రైవేట్ జాబ్ కావచ్చు, గవర్నమెంట్ జాబ్ కావచ్చు, ఆర్ హయ్యర్ స్టడీస్, వాట్ యు వాంట్ టు సజెస్ట్? అంటే ఇప్పుడు మా బ్యాచ్, మా తర్వాత బ్యాచ్, వాళ్ళ తర్వాత బ్యాచ్, మీరేం సజెస్ట్ చేయాలనుకుంటున్నారు సార్? యాక్చువల్లీ అందరూ ఏమంటారు అంటే బీఎస్సీ అయిపోయాక స్టడీ ఆపితే కరెక్ట్ కాదు, పీజీ చేయండి అని చెప్పి చాలామంది చెప్తుంటారు. నాకు తెలిసి నాకు చెప్పారు కొంత, అంటే కొంతమంది ఏం చెప్పారంటే బీఎస్సీ తర్వాత జాబ్ చూజ్ చేసుకుంటే బెటర్ అని చెప్పి చాలామంది ఉన్నారు. మా బ్యాచ్ వాళ్ళు కూడా చాలామంది పీజీ కోసం అని ఏఫో అని అంటే బ్యాంక్ జాబ్స్ ఉంటాయి, అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్ జాబ్స్ అని జాబ్స్ ఉంటాయి, ఆ జాబ్స్కి ప్రిపేర్ అవ్వడం ఇలాంటివి చేస్తున్నారు. కాకపోతే నా సజెషన్ ఏంటంటే బీఎస్సీ తర్వాత గవర్నమెంట్ జాబ్ కాకుండా ఒక ప్రైవేట్ సెక్టర్లో పోతే బెటర్ అన్న నా ఒపీనియన్. ఎందుకంటే ప్రైవేట్లో మనం ఫస్ట్ తక్కువ శాలరీ జాయిన్ అవుతాం, ఎందుకంటే మనకు ఎక్స్పీరియన్స్ ఉండదు, మనం ఫ్రెషర్గా జాయిన్ అవుతాం. మనకు శాలరీ తక్కువ ఇచ్చినా కూడా మనకు గ్రోత్ ఉంటుంది. ఫస్ట్ థింగ్ మనకి ఏ గవర్నమెంట్ జాబ్లో చేయడం ఫస్ట్ థింగ్ ఒక 60,000 or 70,000 ఇస్తారు కావచ్చు. అదే మన ప్రైవేట్ కంపెనీలో పోతే ఫస్ట్ మనకి 20,000-25,000, మహా అయితే 30,000 అంతే, అంతకంటే యూజీ, ఆఫ్టర్ యూజీ 35,000 ఇస్తారు. అదే మనం పీజీ చేసినాం అనుకో, పీజీ చేస్తే డైరెక్ట్ ఫస్ట్ థింగ్ 35,000-40,000. అదే 2 ఇయర్స్ బీఎస్సీ అయిపోయిన జాబ్ చేసినాం అనుకో, 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ తోటి నీ శాలరీ ఆటోమేటిక్గా 50,000-60,000 పోతుంది. ఎందుకంటే ప్రైవేట్ జాబ్ ఎందుకు చూజ్ చేసుకోమంటున్నా అంటే గ్రోత్ అనేది ఎక్కువ ఉంటుంది. మనం ఏం చేస్తాం, ఇంత చేసినా కూడా మనకు కావాల్సింది ఫైనాన్షియల్గా, ఫైనాన్షియల్ సపోర్ట్, సెక్యూరిటీ కొంచెం చూసుకుంటాం, సెక్యూరిటీ కొంచెం చూసుకుంటాం. కాబట్టి మనకు కావాల్సింది ఫస్ట్ థింగ్ మనీ చూసుకుంటాం, మనీ కూడా మనీ చూసుకుంటాం. ప్రైవేట్ జాబ్ పోతే ఎట్లా అంటే గవర్నమెంట్ జాబ్ వాళ్ళు ఒక 3 మంత్స్ సంపాదించేది, ప్రైవేట్ జాబ్లో వెళ్తే 1 మంత్లో సంపాదించవచ్చు. అంటే మనం ఉత్తగా సంపాదించలేము, మనం ఎంత కష్టపడితే అంత హార్డ్ వర్క్ ఇందులో చేసినాం అనుకో మన గ్రోత్ అంత ఉంటుంది. మన ఎవ్రీ ఇయర్ మన లెవెల్ పెరుగుతూ ఉంటుంది, మన పొజిషన్స్ మారుతూ ఉంటాయి, శాలరీ పెరుగుతూ ఉంటుంది, రెస్పెక్ట్ పెరుగుతూ ఉంటుంది, మనకు ఇచ్చే వాల్యూ పెరుగుతూ ఉంటుంది. దీనివల్ల నాకు ప్రైవేట్ జాబ్లో పోతే శాలరీ ఎక్కువ పెరుగుతుంది, మన తొందర హయ్యర్ పొజిషన్కి పోతామని చెప్పి చిన్న సజెషన్. అదే గవర్నమెంట్ జాబ్ పోయినాం అనుకో గ్రోత్ ఉంటుంది కానీ మరీ అంత గ్రోత్ ఉంటుంది. అందరు సెక్యూర్ 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 అనుకుంటారు కానీ ఆ సెక్యూరిటీ ఏం సెక్యూర్ అనుకుంటాం, రిటైర్డ్ అయిపోయినాక కూడా పెన్షన్ వస్తుంది, అది సెక్యూర్ అని మనం ఫీల్ అవుతాం. కాకపోతే ప్రైవేట్ జాబ్లో పోయినా అనుకో అంతకంటే ఎక్కువ సెక్యూర్గా సంపాదించవచ్చు, అంతకంటే ఎక్కువ సెక్యూర్గా ఉండొచ్చు. అంత ఒక్క జస్ట్ ఒక తప్పు అయితే అనుకోకండి చెప్తున్నా, ఏ గవర్నమెంట్ జాబర్ కూడా ఆడీళ్ళల్లో బెంజులలో తిరగదు. ఓ అంటే మనం ప్రాక్టికల్గా చూసాము, ఈవెన్ సాఫ్ట్వేర్ కూడా ఒక గవర్నమెంట్ అయితే సెక్టార్, అంటే సాఫ్ట్వేర్ అన్ని కంపెనీస్ గవర్నమెంట్లో లేవు. సో వాళ్ళ యొక్క గ్రోత్ ఎలా ఉంది అండ్ వాళ్ళు ఇన్వెస్ట్ చేసేది ప్రైవేట్ సెక్టార్లో పోయిన వాళ్ళే ఈ కార్లో తిరుగుడు రాయాలిటీ మెయింటైన్ చేసి రిచ్ లైఫ్ రిచ్ లైఫ్ మెయింటైన్ చేసి. బెటర్ వన్ సజెషన్ ఏంటంటే బెటర్ టు గో విత్ బిజినెస్, బిజినెస్ అగ్రికల్చర్ అది అగ్రికల్చర్ బిజినెస్ చేసుకోవచ్చు. బిజినెస్ వల్ల చాలా గ్రోత్ ఉంటుంది, మనకు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మనమే ఒక 10 మందికి నా దగ్గర వర్క్ ఉంది రా చేస్తామని చెప్పి అగ్రికల్చర్ ఫీల్డ్ బిజినెస్ పరంగా చాలా ఉంటుంది. అంటే లైక్ ఎప్పుడన్నా ఫర్ ఎగ్జాంపుల్ చెప్పిందంటే ఫర్టిలైజర్ షాప్, ఫర్టిలైజర్ షాప్ పెట్టాలంటే మన కింద ఒక 10 మంది వర్కర్స్ కావాలి, కంపల్సరీ లేబర్ కావాలి. వాళ్ళందరికీ మనం పని కల్పించిన వాళ్ళు అయితే అందులో ఫార్మింగ్ ఏరియాలో మనం ఫర్టిలైజర్ షాప్ పెట్టుకుంటే అది గ్రోత్ చాలా ఉంటుంది, మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేం. ఎగ్జాంపుల్ ఎట్లా అంటే మా మెగా సీనియర్ వల్ల సీనియర్, మా మెగా సీనియర్ సార్ వల్ల సీనియర్ రాంబాబు సార్ అని, రవిబాబు సార్ అని ఉండుండే సార్ బీఎస్సీ అయిపోయిన వెంటనే ఫర్టిలైజర్ షాప్ పెట్టిండు. మనకు ఫైనాన్షియల్ లేకపోతే మనం నాబార్డులో కోచింగ్ కూడా తీసుకోవచ్చు మన అగ్రికల్చర్ స్టూడెంట్స్కి, అగ్రి క్లినిక్ అని అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ అని ఉంటుంది. నాకు 42 డేస్ కోచింగ్ ఉంటుంది, కోచింగ్లో మన పర్ఫార్మెన్స్ బట్టి మనకు లోన్ ఇస్తారు వాళ్ళు, 20 లాక్స్-30 లాక్స్ వరకు లోన్ కూడా ఇస్తారు, లోన్ అప్రూవ్మెంట్, లోన్ అప్రూవ్మెంట్ ఉంటుంది. దీని ద్వారా మనం ఫర్టిలైజర్ షాప్ పెట్టుకున్నాం అనుకో, ఆ సార్ నాకు రీసెంట్గా మా సార్ వాళ్ళు చెప్పిండ్రు సార్ టర్న్ ఓవర్ పర్ ఇయర్ వన్ క్రోర్. సార్ లైఫ్ ఎట్లా ఉందంటే రిచ్ లైఫ్ కూడా ఇంత బాగా మెయింటైన్ చేస్తారా, రిచ్ లైఫ్ ఇట్లుంటుందా అన్నట్టు ఎగ్జాంపుల్ ఉంటారు చాలామందికి.
సార్ ఫర్టిలైజర్ షాప్ పెట్టడం వల్ల అదామా కంపెనీ వాళ్ళు అంటే మనం పెస్టిసైడ్స్ తీసుకుంటాం కదా, సింజంటా అని, అదామా అని, బేర్ అని, కోరమండల్ అని, అట్లా సార్ ఎక్కువ అదామా కంపెనీ ప్రొడక్ట్స్ ఎక్కువ సేల్ చేసాను. దాన్ని సార్ వాళ్ళు అందరు గుర్తించి అదామా కంపెనీ వాళ్ళు వచ్చి సార్ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి సార్కి సన్మానం చేసిండ్రు, పెద్ద అవార్డు ఇచ్చిండ్రు. దట్స్ గ్రేట్ థింగ్ యాక్చువల్లీ. ఇట్లా బిజినెస్ పరంగా పోతే చాలా బెటర్ ఒక ప్రైవేట్ జాబ్, ఎందుకంటే మనం బీఎస్సీ అయిపోయిన వెంటనే బిజినెస్లో దిగాలని ఓకే అంత స్ట్రెంత్ ఉంది, అంత కాన్ఫిడెన్స్ ఉంది అంటే బీఎస్సీ అయిపోయిన వెంటనే బిజినెస్లో దిగొచ్చు. లేదు ఆగుదాం ఇప్పుడే, ఎందుకు తొందరపడే, ఎందుకంటే ఒక 1-2 ఇయర్స్ జాబ్ చేసుకున్నాక పోయినా కూడా బాగుంటుంది. బెటర్ టు చూస్ ప్రైవేట్ జాబ్స్. ఓకే, అండ్ ఇక్కడ బెటర్ థింగ్ చూస్ ప్రైవేట్ జాబ్ బట్ నాట్ రెస్ట్రిక్ట్, మీరు ప్రైవేటే చేయండి అని ఏం లేదు. సో ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ గో విత్ పీజీఆర్పి, అంటే పీజీ చేసి పిహెచ్డీ చేసి అలాంటివి చేయాలనుకుంటే సార్ వీ వోంట్ రెస్ట్రిక్ట్, మాకు ఆ రైట్ లేదు. అండ్ అదర్ థింగ్ ఏంటి అని అంటే, సో ఎక్స్పీరియన్స్, అలాంగ్ విత్ ఎక్స్పీరియన్స్ యూ విల్ బి రీచింగ్ యువర్ హైట్స్, ఆ లెవెల్స్ అనేవి మనకు వస్తాయి. కాబట్టి సార్ సజెషన్ ప్రైవేట్ జాబ్ చూస్ చేసుకోండి అని చెప్పేసి. సార్ అంటే మీ ఎక్స్పీరియన్స్ తోటి ఇప్పుడు అప్కమింగ్ బ్యాచెస్కి మీరేం సజెస్ట్ చేస్తారు సార్? ఆర్ అంటే జాయిన్ ఏజీబిఎస్ఈఆర్, గో విత్ ఎంబీబీఎస్, ఆర్ డూ 3-4 లాంగ్ టర్మ్స్, అంటే మీరేం సజెస్ట్ చేస్తారు? యాక్చువల్లీ నేను కూడా ఎక్స్పీరియన్స్ ఫేస్ చేసిన, ఎందుకంటే నేను కూడా డాక్టర్ కావాలని చెప్పి ఎంబీఎస్ కోసం అనే 2 లాంగ్ టర్మ్స్ తీసుకున్నాను. యాక్చువల్గా 2 లాంగ్ టర్మ్స్, 2 లాంగ్ టర్మ్ తీసుకున్నా బీఎస్సీకి వచ్చిన నాకైతే ఓకే. మా అన్నయ్య కూడా డాక్టర్ కాబట్టి మా అన్నే చెప్పిండు, నువ్వు బీఎస్సీ ఎంబీఎస్సీ ఒకవేళ కష్టపడి క్రాక్ చేసినా కూడా ఎంబీఎస్ అంత ఘోరంగా ఉంటుంది చదువు, మెంటల్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది అని చెప్పి చెప్తుండే. అసలు ప్రశాంతంగా ఉండలేము, పేరుకి చెప్పడానికి డాక్టర్స్ లాగా చెప్పుకుంటాం కానీ ఆ మెంటల్ ప్రెషర్ తట్టుకోలేము. మెంటల్ ప్రెషర్ తట్టుకోలేక కొందరు సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, కొందరు ఎంబీఎస్ వద్దని చెప్పి వదిలిపెట్టిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పి అన్నయ్య చెప్తుండే. ఈ బీఎస్సీ ఎట్లా అంటే, యాక్చువల్లీ మనకు సెమ్కి 10 ఎగ్జామ్లు ఉంటాయి, ఓన్లీ ఎగ్జామ్స్ అప్పుడు చదువుతాం, మిగతా టైం మొత్తం చిల్ అయిపోతాం. ఈ లైఫ్ నాకు నచ్చింది. ఎగ్జామ్స్ అప్పుడు ఓకే, మనం ఎంబీఎస్ అయితే 4 మంత్స్ ముందు నుంచే రీడింగ్ స్టార్ట్ చేయాలి. బీఎస్సీ అయితే తెల్లారి ఎగ్జామ్ ఉందా, నైట్ 1 నైట్ బ్యాటింగ్ చేస్తాం, పాస్ అయిపోతాం పక్క. 70, 80, 90 కూడా వస్తాయి. హార్ష్ రియాలిటీ ఏంటి అని అంటే 1 నైట్ బ్యాటింగ్ దట్ ఈస్ ద థింగ్. సో ఓన్లీ సరే మనకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ 10 ఉంటాయి, మిడ్ ఎగ్జామ్స్ 10 ఉంటాయి, ఫైనల్ ఎగ్జామ్స్ 10 ఉంటాయి, మొత్తం కలిపితే 1 మంత్. 6 మంత్స్ ఒకసారి సెమ్ము, ఈ 1 మంత్ తీసేస్తే 5 మంత్స్ చిల్ మన టైం, మన టైం మన చిల్ ఉంటుంది. నువ్వు గేమ్స్ ఆడుకుంటావా, ఎంజాయ్ చేస్తావా, ఏమైనా చేసుకోవచ్చు. బెటర్ టు చూస్ అగ్రికల్చర్ బీఎస్సీ, బెటర్ టు జేబీఎస్సీ అగ్రికల్చర్. అది ఎంజాయ్ చేయొచ్చు, చదవచ్చు, ఒక రెస్పెక్ట్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, నాలెడ్జ్ కూడా గెయిన్ చేసుకోవాలి. అపార్ట్ ఫ్రమ్ దట్ అంటే ఎంజాయ్మెంట్ కంటే త్రూ మనం స్టడీస్ కూడా మేనేజ్ చేసుకోవాలి. లైక్ మీ ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేయడం కూడా మన టఫెస్ట్ థింగ్ సార్. అదే ఏమేం చేస్తే టైం ఉండదు, ఫస్ట్ కూర్చొని వీడియో చేస్తే టైం ఉండదు. సీనియర్స్ ఉంటారు, విల్ బి హ్యావింగ్ గుడ్ బాండ్, ఆర్ విల్ బి స్మైలింగ్ అండ్ లాఫింగ్ ఎట్ ఎనీ టైమ్, బట్ ఇలాంటి టైం దొరికి, సో ఇంత మంచి టైం స్పెండ్ చేసే టైం దొరకదు అని దాని మీనింగ్, కానీ చెయ్యొద్దని కాదు. సో యూ కెన్ గో, అలాగే బీఎస్సీలో అగ్రికల్చర్ చేస్తే ఇలాంటి వెదర్ ఎక్కడ దొరకదు, ఏ ఎంబీఎస్లో కూడా దొరకదు. అలా గ్రీనరీలో ఇంత గ్రీనరీ, ఇంత మంచి క్లైమేట్, అసలు వెదర్ చూసినా కూడా ఎక్కడ చూసినా పచ్చదనం, ఏ చెట్టు కింద వచ్చినా కూడా ఆరాం చెట్లు పడుకోవాలనిపిస్తుంది, చల్లని గాలి వస్తూ ఉంటుంది, నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. అది ఆపరేషన్ థియేటర్లో సీజర్లు పట్టుకొని ఇలాంటి ఎన్విరాన్మెంట్ ఎక్కడ దొరకదు, అది బీఎస్సీలో తప్ప, అగ్రికల్చర్ బీఎస్సీలో తప్ప ఎక్కడ దొరకదు. సో చూస్ అగ్రికల్చర్ బీఎస్సీ ఫర్ బిజినెస్ అండ్ అలా అని కాదు, బట్ యూ కెన్ గో ఫర్ ఎంబీబీఎస్, బీడీఎస్. ఎందుకనంటే సార్ మనకు అన్ని డిపార్ట్మెంట్స్ ఇంపార్టెంట్, సో కంటిన్యూస్గా అగ్రికల్చర్ ఒక్కటే కాదు. అందులోకి వచ్చినామని చెప్పి సపోర్ట్ చేయడం కాదు, కానీ అందులోకి వెళ్తాం, అందులో సపోర్ట్ చేసే వాళ్ళకి చెప్తున్నాం. వన్ థింగ్ ఏంటి అని అంటే వీలా అవర్ కోర్స్, మేము బాగా లవ్ చేస్తాము మా కోర్స్ని, సో వీ హ్యావ్ టు ప్రమోట్ అవర్ కోర్స్, ఫర్ దట్ సేక్ వీఆర్ డూయింగ్ దిస్. సో దట్ ఈస్ ద థింగ్. ఈదర్ యూ కెన్ ఇంట్రెస్టెడ్ ఇన్ మెడికల్ ఫీల్డ్, అంటే డ్రగ్స్లో కానీ కెమిస్ట్లో కానీ యూ కెన్ జాయిన్. అన్ని డిపార్ట్మెంట్స్ మనకు అంటే సమానమే, ఏది ఎక్కువ తక్కువ అని కాదు, బట్ ఈ కోర్స్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ కోర్సెస్. చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో అగ్రికల్చర్లో సార్ మనం డిస్కస్ చేస్తే ఇన్నోవేషన్కి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ ఇప్పుడు. ఫుడ్ లేకుండా అయితే ఎవరు ఉండలేరు. మనం ఫుడ్ని అంటే నార్మల్గా మనం చదువుకునేది ఎట్లా ఉంటాయంటే సార్, మా బుక్ లాంగ్వేజ్లో పెరిషబిలిటీ చదువుకుంటాం ఎక్కువగా. ఫ్రూట్స్ తొందరగా మాయిశ్చర్ వల్ల మొత్తం ఖరాబ్ అయిపోతాయి, లేకపోతే బూజు పట్టిపోతూ ఉంటాయి కదా, వాటిని మనం ఎట్లా అని అంటే ప్రిజర్వ్ చేసే విధంగా రెడీ చేసి ఎక్స్పోర్ట్ చేసుకుంటే చెప్పారు కదా టర్న్స్ అంటే టర్న్ ఓవర్స్.
సరే స్టార్టింగ్ లో కోట్లలో రాకపోవచ్చు, కొన్ని ఇయర్స్ తర్వాత ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత విల్ బి ఆల్సో గేనింగ్ క్రోర్స్ ఆఫ్ టర్న్ ఓవర్స్ పర్ యానం. సో దిస్ ఈస్ ద థింగ్ ద స్కోప్ ఈస్ హ్యావింగ్ ఇన్ దిస్. సో రెగ్యులర్గా ఇప్పుడు అప్లోడ్ చేస్తుండే వీడియోస్లో పక్కా ఇవన్నీ తెలుస్తాయి, ఎందుకంటే ఎక్స్పీరియన్స్తో వచ్చే మాటలు. సో నేను ఎంతసేపు ఉన్నా చెప్తా సార్, నేనే చెప్తే ఏంటి అంటే కొంతమందికి ఏంటి ప్రతిసారి ఇతనే ప్రమోట్ చేస్తున్నారు, బట్ వెన్ కమింగ్ టు ఎక్స్పీరియన్సెస్, మీ ఎక్స్పీరియన్స్ ఎంత మనం మాట్లాడుకున్నా ఎదుటి వాళ్ళకి తెలిస్తే, ఒక 10 మంది దీన్ని పర్టికులర్గా యూజ్ చేసుకున్నా మీరు కావచ్చు నేను కావచ్చు సాటిస్ఫైడ్గా ఫీల్ అవుతూ ఉంటాం. అండ్ ఎండ్ ఆఫ్ ది వీడియో, సో ఇక్కడ ఎండ్ చేయబోతున్నాం సార్. ఏంటి అని అంటే వ్యూవర్స్కి ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో అంటే చూసే వాళ్ళకి మీరేం సజెస్ట్ చేస్తారు, అండ్ నాకు స్పెషల్గా పర్సనల్గా నేను అడుగుతున్నా సార్, వాట్ యూ సజెస్ట్ యాజ్ వెల్ ఫర్ మీ. రాకేష్ నీకు ఒక అబ్జర్వేషన్ ఏంటంటే, ఇప్పుడు నాకైతే కాంటాక్ట్స్ మన పీజెట్ ఎస్సీ మన యూనివర్సిటీలో ఎట్లా అయితే కాంటాక్ట్స్ ఉన్నాయో, అంటే వేరే క్యాంపస్ నుంచి పీజీసీ పీజీ సార్ వాళ్ళు కావచ్చు, పీజీ సార్ వాళ్ళు కావచ్చు, ప్రొఫెసర్ కావచ్చు, నేను ఏదో అబ్జర్వేషన్ ఏంటంటే నీకు కూడా అట్నే కాంటాక్ట్స్ ఉన్నాయి. నాకు కూడా ఎవరన్నా సీనియర్ ఇట్లా కాల్ చేసి ఇట్లా ఎవరైనా మీకు ఆయన తెలిసిన వాళ్ళు ఉండే వాళ్ళ నెంబర్లు ఇవ్వు మాట్లాడాలి కొంచెం పని ఉందంటే అందరికి కూడా నీ నెంబరే నేనే ఇస్తాను, నేనే ఇస్తున్నాను ఈ నెంబర్ అందరికి ఇట్లా ఇట్లా పోవడం వల్ల ఫస్ట్ థింగ్ ఏంటంటే మన కాంటాక్ట్స్ పెరుగుతాయి. ఈ కాంటాక్ట్స్ అనేది బీఎస్సీలో ఫస్ట్ థింగ్ చూసుకోవాల్సిందంటే కాంటాక్ట్స్ సీనియర్స్ తోటి. మనకు ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీ మొత్తం మీద తెలంగాణ మొత్తం మీద అగ్రికల్చర్ అన్ని కాలేజీల్లో మన పేరు తెలుసు. ఓకే పర్సన్గా ఫోన్ చేసి సార్ నేను ఇట్లా రాకేష్ మాట్లాడుతున్నా అగ్రికల్చర్ కాలేజ్, సార్ ఇట్లా నేను అవినయ్ మాట్లాడుతున్నా అగ్రికల్చర్ కాలేజ్ అంటే అచ్చా నవారా అచ్చా బాగున్నవారా ఇలాంటి ఒక బౌండరీలో ఫామ్ చేసుకుంటే మన లైఫ్ ఇవాళ కాకుండా రేపైనా కూడా ద బెస్ట్ పొజిషన్లో ఉంటుంది. కాంటాక్ట్స్ మించింది ఇక్కడ ఏమి కూడా లేదు. ఎక్కడైనా కూడా మనకు మనం మంచిగా ఉంటే అతల పర్సన్ కూడా బాగానే ఉంటారు. నువ్వు ఇక్కడ యాటిట్యూడ్ సీనియర్స్ దగ్గర అందరి దగ్గర నువ్వు యాటిట్యూడ్ చూపించుకుంటావు పోయినావు అనుకో ఎవరు కూడా దేకరు. ఒకవేళ ఫస్ట్ థింగ్ నేను చెప్తున్నా ఒక ఇంటర్వ్యూకి పోయినప్పుడు నీ సీనియరే అక్కడ అదే కంపెనీలో ఉండుననుకో మనకి బాగా యాటిట్యూడ్ సార్, మనం మీరు వర్క్ ఇచ్చినా కూడా చేయలేడు వేస్ట్ సార్ మనకి ఇచ్చి వేస్ట్ వేరే వాళ్ళని చూస్ చేసుకుని బెటర్ అని చెప్పి ఒకసారి సీనియర్ ఒక మాట చెప్పిండు అనుకో కొలాబ్స్ అక్కడికి, నువ్వు ఏడికి పోయినా కూడా జాబ్ రాదు నీకు ఫస్ట్ థింగ్. ఎందుకనంటే అక్కడ నీకు మంచి గ్రోత్ ఉండే ఛాన్స్ ఉన్నా ఎన్ని స్కిల్స్ ఉన్నా నీ అప్రోచ్ సరిగా ఉండదని ఎవరైతే చెప్తారో. సో అది వన్ థింగ్ సార్ చెప్పాలి అని అంటే నేను కూడా ఎప్పుడు చెప్తూ ఉంటా సీనియర్స్తో, ఇప్పుడు నేను సార్తో ఇట్లా అప్రోచ్ అయి ఉన్నందుకే సార్ వీడియో కావాలని రిక్వెస్ట్ చేస్తే ఓకే మనం చేద్దాంరా ఒక ఫ్రీ టైం చూసుకుందాం అన్నట్టు. సో ఆ అప్రోచ్ ఆ బాండ్ అనేది మెయింటైన్ చేసుకోవాలి ఇక్కడ. సో ఇక్కడ కాకపోయినా నువ్వు కాలేజ్లో ఎంత అయితే యాటిట్యూడ్ చూపిస్తావో అదే యాటిట్యూడ్ ఎప్పుడైతే మనం క్యాంపస్ వదిలి బయటికి వెళ్తామో అదే రిఫ్లెక్ట్ అవుతుంది కదా సార్. దట్స్ వాట్ వి కాల్ కర్మ, ఈ కర్మ. సో దట్ ఈస్ ద థింగ్. అండ్ సార్ స్పెషల్గా నాకు మీరేం సజెస్ట్ చేస్తారు సార్, అంటే లైక్ నన్ను ఇక 3 ఇయర్స్ నుంచి మీరు అబ్జర్వ్ చేస్తున్నారు, మోస్ట్లీ 2 ఇయర్స్ అండ్ 6 మంత్స్ సార్. సో నా గురించి అంటే ఏదైనా ఒపీనియన్ ఉందా మీకు? సో వాట్ యూ థింక్ అంటే నాకేం సజెస్ట్ చేస్తా? నాకైతే ఒక నిన్న ఇప్పుడు ఫైనల్ ఇయర్ అయిపోయింది, నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ ఫైనల్ ఇయర్కి వచ్చేది మీరు. ఎప్పుడైనా ఏమన్నా కానీ ఒక ఏమన్నా రాకేష్ గారికి చెప్పాలి, నేను చెప్తే ఓకే పాసిబుల్ అవుతుంది అని నేను చెప్తుండే. నేను రాకేష్ నాకు జాబ్ వచ్చిన వెంటనే రాకేష్ గారు అన్నాడు, సార్ నాకు నేను కూడా బీఎస్సీ అయిపోయి నాకు జాబ్ చేయాలనుకుంటున్నా సార్. ఏం చేయాలి సార్ అంటే నువ్వు బీఎస్సీ కంప్లీట్ చేసుకోరా నేను చూసుకుంటా, ఏదో దాంట్లో నేను జాబ్ పెట్టిస్తా, ఓ నేను పక్కా ఇస్తున్నా. ఎందుకంటే ఇలాంటి బాండింగ్స్ వల్ల ఒక లైఫ్ సెట్ అవుతుంది. ఒక లైఫ్ సెట్ ఏంటంటే ఫస్ట్ థింగ్ వానికంటే వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ హ్యాపీగా వెళ్తారు, నా కొడుకు ఇక్కడ అగ్రికల్చర్ చదివిండు ఇప్పుడు జాబ్ కొట్టిండు అని నలుగురికి చెప్పుకుంటారు. నీ కష్టపడ్డా నా కొడుకుని చదివించుకున్నాను నా కొడుకు ప్రయోజకుడు అయ్యిండు, ఇలాంటి వాళ్ళ ఫేస్లో ఉండే హ్యాపీనెస్ ఎక్కడ కూడా చూడలేము. అలాంటి హ్యాపీనెస్ మనకు ఎన్ని డబ్బులు ఇచ్చినా కూడా రాదు కొనలేము రాదు కూడా. ఓకే చెప్పుడు కూడా సరే నేను జాబ్ ఒకరి నేను ట్రై చేస్తా కావచ్చు, ఓకే నేను ట్రై చేసినా కూడా రాకపోవచ్చు, మేబీ నీకున్న బాండింగ్ కాంటాక్ట్స్ ఉన్నాయి కదా, కాంటాక్ట్స్ వల్ల నా దగ్గర నేను జాబ్ రావడానికి ఒక 2-3 మంత్స్ నా ఫోన్లో మినిమం ఒక 200 కాంటాక్ట్స్ ఉంటాయి. ప్రతి ఒక్క కాంటాక్ట్ అంటే అగ్రికల్చర్ ఫీల్డ్ ఉన్న సార్ వాళ్ళకి అందరికీ ఇవి ఇంక్లూడింగ్ ప్రొఫెసర్కి సైంటిస్ట్ వాళ్ళకి కూడా నేను కన్సర్న్ అయినా సార్ నాకు అట్లా ఇబ్బంది ఉంది ఇట్లా జాయిన్ అవ్వాలనుకుంటే కొంచెం ఫైనాన్షియల్ ఇబ్బంది ఉంది సార్ నేను జాబ్లో జాయిన్ అనుకుంటుండే ప్రతి ఒక్క సార్, అంతేందుకు మన ఆర్ఐఆర్ఎస్ నుంచి ఈశ్వర్ రెడ్డి సార్ అని చెప్పి వీడింగ్ సార్కి ఒకసారి నేను కాల్ చేసిండే సార్, ఒక్కసారి కాల్ చేసి చెప్పిన అంటే సార్కి సార్తో నాకు మంచి బాండ్ ఉంటుండే, సార్కి ఎవరు కలిసినా కూడా మంచి సార్కి రెస్పెక్ట్ ఇచ్చుకుంటా మంచిగా పలకరిస్తుండే సార్ నేను జాబ్ చేయాలనుకుంటున్నారంటే సార్ వచ్చిన రిక్రూట్మెంట్ ఏమున్నా కూడా నాకు ప్రతిదీ ఫార్వర్డ్ చేస్తుండే, ఫార్వర్డ్ చేసి కాల్ చేస్తుండే అవినా ఇట్లా ఉంది ఇట్లా వెళ్తావా మరి నీ రెజ్యూమ్ పంపు అని చెప్పి ప్రతి ఒక్కరికి రెజ్యూమ్ పంపించిన ఫైనల్లీ ఐ గాట్ ఏ జాబ్. బాండింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్.
బీఎస్సీలో కానీ ఎక్కడైనా కూడా ఈ యాటిట్యూడ్ చూపించుకుంటూ పోతే లైఫ్లో ఎక్కడ కూడా మనం నెగ్గలేము. నేనెంత తోపు అంటే నీకంటే తోపులు చాలామంది ఉంటారు. నేను ముందు నీ సీనియర్ ఉన్నాడంటే నీకంటే తోపే, ఎందుకంటే నీకంటే ఎంత ముందుగా చదివిండు, పాస్ అయ్యిండు, ఒక జాబ్లో ఒక ఫీల్డ్లో సెట్ అయిపోయిండు. ఎప్పుడైనా కూడా ఒక జూనియర్ ఫస్ట్ ఇయర్స్కైనా సెకండ్ ఇయర్స్కైనా థర్డ్ ఇయర్స్కైనా ఫైనల్ ఇయర్స్కైనా బయటకు వచ్చినాకైనా కూడా ఎవరికైనా కూడా చెప్పేది కూడా ఏంటంటే, గొడవలు పెట్టుకోకుండా ఒక మంచి బాండ్ ఫామ్ చేసుకుందాం అనుకో, మన క్యాంపస్ వన్స్ బయటికి పోయి వచ్చినాక కూడా అరే మా సార్ వస్తుండు అని చెప్పి సార్ కోసం ఎదురు చూడాలి. క్యాంపస్కి వచ్చినాక వీడు ఎందుకు వచ్చిన రా బాబు అదొక ఒక మాట రాకుండా చూసుకోవాలి, అంత మంచి బాండ్ మెయింటైన్ చేసుకోవాలి. ఆ బాండ్ వల్ల ఉండే యూజెస్ ఏంటి అని అంటే, ప్రాక్టికల్ థింగ్స్. ఎప్పుడైనా ఒక సీనియర్ మన దగ్గరకు వస్తున్నారు అని అంటే మన మీద ఒక నమ్మకంతోనే వస్తారు సార్. ఆ హోప్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు సార్ ఇందక ముందే సార్ చెప్పినట్టు సెట్ దట్ ఏదైనా ఉంటే ఐ విల్ బి హెల్పింగ్ యూ. మన సర్కిల్ ఎంత పెద్దగా ఉంటే మన కాంటాక్ట్స్ ఎన్ని ఉంటే, సో ఒకదాని దగ్గర ఒక వేకెంట్ అయితే లేకుండా ఉండలేము కదా. మేబీ తెలిసిన వాళ్ళతో అప్రోచ్ చేయించవచ్చు, లేకపోతే వాళ్ళు చేసే ప్లేస్లోనే ఒక చిన్న జాబ్ ఇస్తే ఆ ఎక్స్పీరియన్స్తో మనం కూడా గెట్ ఆన్ అయిపోవచ్చు. దిస్ ఈజ్ ద థింగ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ యువర్ వాల్యుబుల్ టైం. అంటే సార్ ఈరోజే వెళ్ళిపోతున్నాను అన్నారు. ఫస్ట్ థింగ్ సార్ మీరు మెస్లో కలిశారు ఇందాకే, తినేటప్పుడు అడగాల వద్దా అన్నట్టు ఆ డైలామాలోనే నేను ఇంకా మా జూనియర్స్తో మాట్లాడుతుంటే వద్దులే డిస్టర్బ్ చేయొద్దు అన్నట్టు అడగలేదు సార్. తర్వాత సార్ వచ్చి తింటుంటే కూర్చున్నారు సార్ ఇట్లా వీడియో రికార్డ్ చేద్దాం అనుకుంటే సరే చేద్దాం రా దాంట్లో ఐ వాజ్ హ్యాపీ. సో ఇట్లా ఏంటి అని అంటే నా ఎక్స్పీరియన్సే కాకుండా సార్ ఎక్స్పీరియన్స్ కలిపి చెప్తే సో ఇలా ఉంటుందా, నాకు ఒక విధంగా అనిపించవచ్చు, నాకు నచ్చి నేను ప్రమోట్ చేస్తున్నా, కొంతమందికి నచ్చకపోవచ్చు సార్ బీఎస్సీ, దాంట్లో ఎలాంటి అబ్జెక్షన్ లేదు. కొంతమంది నచ్చని వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు దీన్ని తిట్టుకోవచ్చు, ఎందుకు జాయిన్ అయినా నేను, నాకు అవసరమా ఇది అని చెప్పేసి. కానీ ఒకసారి కోర్స్ అంటే ఆ ఫీల్డ్లో దిగి ఒక్కసారి బురద మట్టి వాసన చూస్తే తెలుస్తుంది అని చెప్పండి సార్. ఒక అంటే అగ్రికల్చర్ చేసేటప్పుడు స్మెల్ చూడాలి పక్క. మన మాస్టర్ మూవీలో కూడా ఉంటుంది, తాతా నాకు వ్యవసాయం నేర్పిస్తావంటే ఇలా నేర్పించేది ఏం లేదు, అందరూ కాలు పెట్టు ఆ భూతాలు లాగేసుకుంటారు చూడు. ఇదే ఎక్కడైనా మనం ఫార్మింగ్ ఎవరికి కూడా పుట్టుకతో వ్యవసాయం ఎవరు చేయలే, అందరూ అడుగు పెడితే ఆ భూతాలే లాగేసుకుంటారు మనండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అనదర్ పర్సన్ అభిషేక్, నా సబ్ జూనియర్ సార్కి మైక్రో జూనియర్, వాడు వీడియో రికార్డ్ చేయడానికి హెల్ప్ చేశాడు. థ్యాంక్ యూ సో మచ్ అభిషేక్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. సో దిస్ మై ఫస్ట్ వీడియో, ఫస్ట్ టైం ఇలా చేయబోతున్నా, నాకు చేయడానికి ఫస్ట్ అవసరమా అని చెప్పి నేను అన్నగానే ఫస్ట్ టైం ట్రై చేద్దాం ఓకే ఎలా ఉంటుందో అని చెప్పి. నా హోప్ ఏంటి అని అంటే నేను చేసే వీడియోస్ వల్ల ఒక్కరు బెనిఫిట్ అయినా, మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ వల్ల ఒక 10 మందికి ఆ థాట్ వచ్చినా, సో చాలా అంటే చాలా బెనిఫిషియల్గా ఉంటుంది సార్. ఇంతకుముందు నేను పెట్టిన వీడియోస్ ఏవైతే ఉన్నాయో సో దాంట్లో కూడా నేను చూసాను, సో వచ్చే కామెంట్స్కి రిప్లై ఇస్తూ ఉండే, ఐ డోంట్ కేర్. సో కొంతమంది ప్రెషర్ ఉంటుంది అది పక్కా సార్, అది ఐ ఆల్సో ఫెల్ దట్ ఫీల్. కానీ దానివల్ల ఏంటి అని అంటే తెలియని వాళ్ళకి ఒక నాలెడ్జ్ అనేది వస్తుంది. సో ఫర్ దట్ సేక్ ఎప్పుడు నేనే కాకుండా ఇప్పటి నుంచి ఈవెన్ ఫ్రమ్ ఐసీఆర్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అప్రోచ్ అవ్వడం కానీ, లేకపోతే ఇప్పుడు సార్ ఎవరైతే మీరున్నారో అండ్ జూనియర్స్, వాళ్ళు కూడా కొత్తగా ఫీల్ అవుతుంది. కొంతమంది నచ్చిన వాళ్ళతో కూడా కాంటాక్ట్ అయితే వాళ్ళు ఎలాంటి డిసడ్వాంటేజ్ దీంట్లో ఫీల్ అవుతున్నారో తెలుసుకుంటాం కదా సార్. దట్ ఈస్ ద థింగ్ ఐజ్. అండ్ మీట్ అవర్ బిలవ్డ్ సీనియర్ అవినయ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్ బాయ్. ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్ టు కామెంట్ సార్. బాయ్.